Namaskaram, good evening and welcome. SEW Foundation, Sangamam Foundation, Samyuktanga Nirvahistuna, Inati, Mega Comedy Show, Navula Sayantraniki, Mi Andariki Swagatam, Suswagatam. Ee karyakramaniki vichesina Ma Gana Kokila, Padma Bhushan, Susilamma Gariki, Ma Krutagnatalu Teliyajeskuntu, Meeku Welcome Cheptunnam Madam. SEW Foundation Managing Director Sri Rajshekhar Garu, వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమ వివరాల్లోకి వెళ్ళే ముందు సంగమం సంస్థ గురించి రెండు చిన్న మాటలు. సాంస్కృతిక రంగంలో సాంస్కృతిక సంస్థల్లో తనదైన శైలిలో విభిన్న కార్యక్రమాలతో దూసుకుపోతున్న సంస్థ సంగమం. నవ్వు నాలుగు విధాల చేటు అన్నది చాలా పాత సామెత. నవ్వు నాలుగు విధాల గ్రేటు అన్నది ఈనాటి సామెత. రోజుకొక్కసారైనా మనసారా నవ్వుకుంటే ఏనాటి ఎలాంటి రుగ్మతలు ఎలాంటి వ్యాధులు దరిచేరవనేది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. సో ఈ రోజు మీ అందరికీ ఒక బంపర్ ఛాన్స్. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు 15 మంది కళాకారులు అందులోనూ సినీ రంగం నుంచి బుల్లితెర నుంచి స్టేజ్ నుంచి ఉద్దండులు దిగ్గజాలు మహానుభావులైన కళాకారులు ఈ స్టేజ్ మీదకి అందరూ ఒకేసారి రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మీ ముందుకు రాబోయే కళాకారులు శంకర్ నారాయణ గారు. శంకర్ నారాయణ గారు అంటే తెలియకపోవచ్చు కానీ హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఒక్కసారి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిద్దాం హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారిని. కార్యక్రమానికి వచ్చిన అమాయకులందరికీ ఒక నమస్కారము. సౌండ్ పార్టీలందరికీ రెండు నమస్కారాలు. ఇక్కడ మహిళా మండలు సోదరి మండలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం చెబుతున్నాను. ఒకసారి అడిగారు నన్ను, ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు, చెట్టంత మొగుడు పక్కనున్నా కూడా ఆ మొగుడినే కళ్ళకద్దుకుంటే బాగుంటుంది కదా, మంగళసూత్రంలో బంగారం ఉంటుంది కానీ మొగుడులో ఉండదు కదా అన్నాను. నాకు ఏ ఊరి వాళ్ళైనా ఇబ్బంది లేదు కానీ ఒక బందరు వాళ్ళు అంటే మాత్రం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే బందరు మా అత్తగారు ఊరు కాబట్టి. ఎంత ఆనందం అండి, మీరు కూడా నా టైపే అనుకుంటున్నాను. ఎవరు టైప్ వాళ్ళని వాళ్ళు ఈజీగా గుర్తించగలరు. భార్యనేమో ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది. నెంబర్ వన్. దీనికి తేడా ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్కు రెండు కనెక్షన్లు ఉండొచ్చు, మూడు కనెక్షన్లు ఉండొచ్చు. సెల్ ఫోన్కు ల్యాండ్ లైన్కు మాత్రం ఒకటే కనెక్షన్. ఇంకోటి ఏంటంటే సెల్ ఫోను చూడగానే ఎంత అందమైన ఫోన్ అయినా 20,000 30,000 పెట్టి కొన్నైనా ఈ పీసు మారిస్తే బాగుంటుంది, ఈ పీసు మారిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎన్ని పీసులు మార్చినా మెంటల్ పీస్ రాదు, ఒక ల్యాండ్ లైన్ వల్లనే మెంటల్ పీస్ వస్తుంది. సెల్ ఫోను ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. ల్యాండ్ లైన్కు ఛార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. ఆ తాతగారు ఏం పలకడం లేదంటే సెల్ ఫోన్ రెండు మూడు ఉన్నాయని నాకు డౌట్గా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే సెల్ ఫోను ఛార్జ్ చేస్తే పనిచేయడం, రీఛార్జ్ చేస్తే పనిచేయడమే కాదు, ఇంకొక పెద్ద సౌకర్యం ఉంది అందులో. దాన్ని వైబ్రేషన్లో పెట్టుకోవచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేయొచ్చు. కానీ ల్యాండ్ లైన్ను స్విచ్ ఆఫ్ చేయడం ఎవరి తరమో కాదు, మోగిందంటే వీధి మొత్తం వినిపిస్తుంది. ఒకసారి జంచాల గారు నన్ను హాస్యావధానంలో ప్రశ్న వేశాడు, ఏమండి పెళ్ళప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా, అప్పగింతలప్పుడు అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది అత్తగారింటికి పోతే ఎలా ఉంటుందో ఏమోనని, అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు కొత్త పెళ్ళి పెళ్లి కొడుకు కొత్త భార్య వస్తుంది అని, మీరేమంటారన్నాడు. నేను చెప్పాను ఏం లేదు, అమ్మాయి అప్పగింతల కార్యక్రమంలో ఏడుస్తుంది, ఆ అమ్మాయికి అది ఆఖరి ఏడుపు, అబ్బాయి నవ్వుతాడు అది ఆ అబ్బాయికి ఆఖరి నవ్వు అని చెప్పాను. చిత్రం ఏంటంటే పెళ్లి చూపుల్లోనే ఒక మాయ ఉంది, అదేంటంటే పెళ్ళప్పుడు అమ్మాయి అయస్కాంతంలాగా కనపడుతుంది, పెళ్లి చూపులప్పుడు పెళ్ళైన క్షణం నుంచి సూర్యకాంతంలాగా కనపడుతుంది. పెళ్లి చూపులప్పుడు అమ్మాయి మళ్ళీ తీగలా కనపడుతుంది, పెళ్ళైన క్షణం నుంచి కరెంటు తీగలా కనపడుతుంది. కావాలంటే ఐశ్వర్య భర్తను కూడా కనుక్కోవచ్చు మీరు. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కళాకారులు.
ముగ్గురు కూడా విలక్షణమైన కళాకారులే, విఖ్యాతమైన కళాకారులే. అందులో ఒకరు రవి భవిరి, అలాగే వారితో పాటు ఈటీవీ స్మైల్ రాజా స్మైల్ విజేత హరిబాబు గారు, అలాగే వారితో పాటు శ్రీనివాస నాయుడు. సో ఒక్కసారి మీ చప్పట్లతో వారిని ఆహ్వానించమని కోరుతున్నాను. హలో సార్, సార్ ఎమ్మెల్యే గారా సార్? నమస్కారం సార్. సార్ సార్ సార్, నేనే సార్, ఆఫీసర్నే సార్. మన బావమర్తే సార్? సార్ సారీ సార్, మన బావమర్తే కాదు, మీ బావమర్తే సార్. నేనే సార్ ఇంటర్వ్యూ చేసేది. నేను చూసుకుంటాను సార్, పంపించండి సార్. ఓకే సార్, ఓకే సార్, నమస్కారం సార్. వాడికే నేను చెప్పాను, చెప్పు. సరే సరే, సంజయ్ కిషోర్ ప్రోగ్రామా? నేను వస్తాలే. సార్ సారు ఫోను. నమస్కారం సార్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఇంకెవరన్నా ఇంటర్వ్యూకి వచ్చావా రమణయ్య? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం. ఇంటర్వ్యూకి వచ్చావా? అవును సార్. ఏం చేస్తుంటావు, అడుక్కుతుంటున్నావు బయట? ఇంటర్వ్యూకి వచ్చాడు, లోపలికి వచ్చావాలి. బయట ఏం చేస్తుంటావు, నాకు అర్థం కాదు. నువ్వు రా, ఉచ్చు, కూర్చో, కూర్చో. సార్ మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది సార్. నేను నాలుగు ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఇంటర్వ్యూయా? మీరు నాకు సమాధానం చెప్పాలి. అడుక్కో, అడుక్కో. అడుక్కోగా సార్, అడగండి అనాలి. ఏదో ఏదైతే ఏంది, అది ఇది రెండు ఎట్ అవుతాయి సార్? ఒకటే ఊరికి. నేను ఫస్ట్ క్వశ్చన్ మీకే. ఐఎన్టిఐఏ ఇండియా స్పెల్లింగ్ చెప్పండి. ఎక్కడ ఉండదు అది? బంగాళాఖాతంలో. ఏం సార్ ఇది, నాకు అర్థం కాదు. ఏం రికమెండేషన్ సార్? ఐఎన్టిఐఏ చెప్పేశాడు ఆయన. ఎక్కడ చెప్పారు సార్? మీరు చెప్పే. నీకే క్వశ్చన్, జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు. ఏం సార్, ఎన్నిసార్లు చెప్పారు నీకు ఇక్కడ జెకోస్లోవేకియా స్పెల్లింగ్? అది జడ్డు. 1 2 3 అయిపోయింది. కొన్ని ఛాన్స్ ఇక్కడ చూడండి, బాగా చూడండి, ఇక్కడ చూడండి. నన్ను సార్ ఏం చేయి చూపిస్తున్నారా? నాకు అలవాటా, నీకేమన్నా ఇబ్బందా సార్? చూడండి సార్, ఇక్కడ మీరు మెడ నెప్పుకుండది కొంచెం పక్కరా. ఈ చెక్కలు కూడా ఉన్నాయా? చూడండి బాగా ఇక్కడ. పంచ పాండవులు ఎంత మంది? ఎవరాళ్ళు? మా అమ్మ మొగుళ్ళు. ఏం సార్ ఇది, పంచ పాండవులు కూడా తెలియకుండా ఏం రికమెండేషన్ సార్? సార్ పంచలు కట్టేవాళ్ళ. పంచలు కట్టేవాళ్ళ పాండవుల. మరి కౌరవులు? కోకలు కట్టేవాళ్ళ. పంచలు కోకలు కాదు సార్, పంచ పాండవులు. ఎంతమంది 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 అని శోభన్ బాబు అడిగినట్టు అటు అడిగితే చెప్పేస్తారు. ఇక్కడ వేసుకో, సడన్గా అడిగితే ఎవరు చెబుతారు? 150 మంది వేసుకో. ఏంది పంచ పాండవులు 150 మంది? ఆ సుశీల మేడం గారు, ఏంది మేడం ఇది, నాకు అర్థం కాలేదు. కాదు సార్, కౌరవులు కూడా అంతమంది లేరండి. అరే సడన్గా అడిగితే ఎట్టానే? 150 చెప్పారు కదా, ఈ పక్క ఒకటి ఆ పక్క 0 తీస్తే మధ్యలో ఎంత ఉందో చెప్పండి. లెక్కలా? ఈ ముక్క చెప్తే మా గుమ్మస్తాను తెచ్చుకునేవాడు కదా. ఏంది 150 ఆ పక్క ఒకటి ఈ పక్క 0 తీయడానికి మళ్ళీ గుమ్మస్తావు అక్కడ? మరి వాడికి జీతం ఇస్తా ఉంది దేనికి? మా ఇంట్లో లెక్కలు పక్కలు చూసేది వాడే కదా. లెక్కలు పక్కలు కాదు సార్, ఇక్కడ చూడండి, 150 ఆ పక్క ఒకటి ఈ పక్క 0 తీస్తే మధ్యలో 5 చెప్పేశాడు పంచ పాండవులు 5 మందిని. ఉన్నాను సార్, ఆయన చెప్పాడు, మీరు చెప్పారు. ఇప్పుడు నీకే క్వశ్చన్, కౌరవులు ఎంత మందో చెప్పు. 100 మంది సార్. వెరీ గుడ్. ఆ 100వ వాడి పేరు చెప్పు తొందరగా. 1 2 3 అయిపోయింది పోనీ ఛాన్స్ సార్. అడుక్కో. అమెరికా బ్రిటన్ దేశాలని ఒక అంతర్జాతీయ తీవ్రవాది ఇటీవల గడగడలాడించాడు. ఆ అంతర్జాతీయ తీవ్రవాది పేరు కావాలి నాకు సార్. క్లూ ఇస్తా, తొందర పడబాకండి, క్లూ ఇస్తాను, నిదానంగా చెప్పండి. ఆ అంతర్జాతీయ తీవ్రవాది ఎలా ఉంటాడంటే పొడవుగా ఉంటాడు, గడ్డ ఉంటుంది. టీవీలో చూపిస్తారు. పొడవుగా ఉంటాడు, గడ్డ ఉంటుంది, టీవీలో కనపడుతుంటాడు. ఆ అంతర్జాతీయ తీవ్రవాది పేరు చెప్పండి. నరేంద్ర మోడీ. ఏంటి ఆయన అంతర్జాతీయ తీవ్రవాది? 5 సార్లు సీఎం అయ్యాయి ఆయన. ఆయన టీవీలో చూపిస్తా వాళ్ళు ఆయన. ఏ సార్ టీవీలో చూపిస్తే అంతర్జాతీయ తీవ్రవాది నరేంద్ర మోడీ? ఏందండి, ఏం రికమెండేషన్ అంటే ఒసామా బిన్ లాడెన్. లాడెనా? ఏందో వీళ్ళ చిన్న ఆయన కొడుకులాగా ఆయన. లాడెనా అంట. ఇదిగో నీకే ఇప్పుడు క్వశ్చన్ విను. పాప్ డాన్స్ సామ్రాజ్యాన్ని ఒక పాప్ రారాజు 25 ఏళ్ల పాటు ఏలాడు, ఇటీవలే మరణించాడు. పాప్ రారాజు పేరేంటి? మైకేల్ జాక్సన్. వెరీ గుడ్. ఆ మైకేల్ జాక్సన్ తాత పేరు చెప్పు.
మైకేల్ జాక్సన్ పేరు ఎవడే అని చెప్తాడు, వాళ్ళ తాత పేరు ఎవడికి తెలియదు. ఇక్కడ 1 2 3 అయిపోయింది పని ఛాన్స్ బాబు. సార్ ఎందుకు వస్తావా నువ్వు? ఒక్కటనే చెప్పా నువ్వు. ఏందో ఏం తెగ చెప్పించా చేర్చినట్టు ఇక్కడ మళ్ళీ ఆయన అడగటం ఏంది కర్మ కథ ఇదే సార్. మీకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? తెలుసా? December 31st నైట్. అంత ఖచ్చితంగా అడి చెప్పారు సార్? ఎందుకంది ఆ రోజు పిల్లకాయలంతా బార్లకు పోయి బీర్లు గీర్లు తాగి రోడ్లు అమ్మట సిందులేస్తారు వాళ్ళు. ఏంది బార్లకు పోయి బీర్లు తాగితే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్ట లెక్క? అంతే కదా. ఏం సార్ నాకు అర్థం కాదు. అది December 31st అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. న్యూ ఇయరా? అది కాదు. అక్కడ నుంచి 8 నెలలు ముందుకు పండి. 8 నెలలు ముందుకు పోతే ఎవడు ఇస్తాడు నాకు వడ్డీ? వడ్డీ లెక్కలు కాదు సార్. ఏం సార్ ఇది వడ్డీ లెక్కలు కాదు సార్. జనవరి నుంచి 8 నెలలు ముందుకెళ్తే ఆగస్టు. ఆగస్టు 15. 15 చెప్పేశాడు ఆగస్టు 15 చెప్పేశాడు సార్. సునామీ వచ్చింది కదా, ఆ సునామీలో ఎంత మంది చనిపోయారు? సుమారు 2 లక్షల మంది. వెరీ గుడ్. ఆ 2 లక్షల మంది పేర్లు చెప్పు, 2 నిమిషాల్లో చెప్పాలి. 1 2 3 అయిపోయింది పోనీ ఛాన్స్. కంగ్రాచులేషన్ సార్. ఏంది సెలెక్ట్ అయ్యా? సరే ఉద్యోగం మా గుమ్మస్తా వచ్చి చేస్తాడు, జీతం మాత్రం నాకు ఇంటికి పంపు. ఏంది ఉద్యోగం కూడా చేయాలి? ఎందుకు వాడు ఉండగా నేను చేసేదే. ఏంది కర్మ ఇంకెందుకు సార్? తమరు కూడా వెళ్ళండి. మన నా ఉద్యోగం. ఏం ఉద్యోగం? మా బావ ఫోన్ చేశాడు కదా. ఏ బావ? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు మీ బావ గారా? అయితే వాడేవాడు రా. మరి నెక్స్ట్ మీ ముందుకు వస్తున్న కళాకారుడు నాగభూషణ గారిని మీ అందరు చప్పట్ల మధ్య ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శివధనస్సు విరిగింది, అది ఆ యుగంలో. మరి ఈ యుగంలో శివధనస్సు విరిగితే దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా వేణుమాధవ్ గారు వచ్చారండి. పొద్దున మంచిగా ఉండేనా? నిన్నటి వరకు మంచిగా ఉండేని, మధ్యాహ్నం ఎవరు పుట్టుకుమని ఇరగొట్టేసి అప్పుడు అక్కడ పెట్టేసి. మరి ఇక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచి అడుగుతా. ముందుగా చంద్రబాబు నాయుడు గారు అన్న ప్లీజ్ రావాలి చెప్పాలి. ఈరోజు చూస్తే మీరు చెప్తున్నారు ఇది విరిగిందని. మేము అధికారంలో ఉన్నామా? విరగొట్టే క్యాపబిలిటీ ఉందా? 4 5 గన్మెన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఈరోజు, ఆ కెపాసిటీ మాకుందా? తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే మా కేంద్ర మంత్రి చిరంజీవి గారు వస్తున్నారు. చిరంజీవి గారు ప్లీజ్. తీర్చుకోగలడు మీరు అన్నా? శివదాస్ సిరిగిపోయింది అన్న, 2 ముక్కలు చెప్పి నువ్వు పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎలా విరిగింది, ఎవరు విరగొట్టారు అనే దానిపై ఓ సమగ్రమైన విచారణ నేను కల్పిస్తాను. డెఫినెట్గా మేడం సోనియా గారి గారు తీసుకెళ్ళి ఈ విషయాన్ని సూక్ష్మంలో సూక్ష్మంగా. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వస్తుండ్రు. సుబ్రహ్మణ్యం అన్న ప్లీజ్. సోపిటి వాటి తరసు సార్, వాటి తరసు, వాటి బ్యూటిఫుల్ తరసు. ఎవరయ్యా ఎలా వచ్చే చేతులు ఇంత బ్యూటిఫుల్ తరసుని విరగొట్టడానికి? ఏం మీరు విరగొట్టారా? నేను యుక్తా. ఎస్, ఎందుకు ఇరగొట్టారు, ఎలా ఇరగొట్టారు? దీనిపైన నాకంటే బాగా మాట్లాడడానికి బాలయ్య బాబు కనిపించావు. బాలయ్య గారు
ప్లీజ్ వెల్కమ్. చాలా సంతోషం. ఏందన్నా ధన చెరిగిన సంతోషం? అది కాదు, ఈరోజు మరి ఇటువంటి సందర్భాలు తరచుగా అది ఏది ఒక చరిత్ర. మరి ఆనాడు ఇది ఆ రోజుల్లో అది ఏది ఓ చరిత్ర. ఆ చరిత్రని తిరగ రాయాలన్నా తిరగ చూడాలన్నా దాన్ని మరి అది ఏది ఓ చరిత్ర. మరి ఇది ఓ అది అది ఇది కాకుండా ఇది అది కాకుండా అన్నాడు మరి ఇది అని కోరుకుంటూ మా అందరికీ ఇది. చెన్నై నుంచి ఇంకొక ఆర్టిస్ట్ పిలిపించినాం మా కమల్ హాసన్ గారు. కమల్ సార్ ప్లీజ్. నాకు తెలిసి హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ఐ డోంట్ నో అండి. అండ్ మోర్ ఆఫ్ అస్ వెన్ ఐ సీ ఇట్ ఇస్ ఇట్స్ వెరీ పిటీ. ఎలాగంటే ఒక ధనస్సులా వినగొట్టేస్తారా మనిషికి ఓ బాధ్యత? ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ నేను చూసి నేను తట్టుకోలేకపోయానండి. సోనియా గాంధీ గారికి చిరంజీవి గారి మా ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. ఆమె గారు వచ్చారండి, ఇలా మాట్లాడతారు. देखी हूं ए धनस्सु है, दो टुकड़े हो गई है. मैंने नहीं देखी थी, चिरंजीवी ने बताया है कि दो टुकड़े हैं. मैं इसी बात को आल कृष्ण अद्वानी जी को देती हूँ. थैंक यू. जय हिंद. महाराष्ट्र माजी मुख्यमंत्री इपुर तमिलनाडु मंची पिद्ध सोफा सेट अगुसुन नडु रोशी अन्ना प्लीज. శివతమ సిరిగింత నేను కొట్టా ఏంటి మాట్లాడతారని తెలియకుండా వెళ్ళపాలలే. తమిళనాడుకి సుకుమార్ గవర్నమెంట్ గారు ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు ఎప్పుడో జరగనటువంటివి మరి ఈరోజు పిలిచి నేను ఇలా కొట్టానంటే నాకు ఎక్కడో కాలట్లా. ఈ కాలేజ్ దానికి ఎవరు ఇస్తారు రెస్పాన్స్? పాన్స్ రెస్పాన్స్ ఎవరిస్తారు రెస్పాన్స్ చెప్పండి. నేను ఇక్కడ కొట్టలా, నాకు ఆ విషయం తెలియదు. మా జయలలిత గారు బాగా లావుగా ఉంటారు, ఆమె కొట్టుదని వెళ్ళాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. ధనస్సు విరిగిపోయిన మాట వాస్తవం. డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఎవరీ రెస్పాన్సిబిలిటీ. దానికి ఏం చేయడానికి ఉందో అది మేము చేయడానికి తయారుగా ఉన్నాం. ఎందుకు విరిగింది, ఎలా విరిగిందని దానిపై ఢిల్లీలో కోర్ కమిటీలో మీటింగ్ పెట్టేదానికి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. రెండు ముక్కలు చేశారు, మూడు ముక్కలు చేసినా బాగుండేది. మా రాయలసీమ మాకు వచ్చేది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. చివరిలో కేసీఆర్ గారు పిలిచారండి. కేసీఆర్ గారు
నదులు వాయే, నిధులు వాయే, ఉద్యోగాలు వాయే, గోడ్డు వాయ, గోధుమ వాయ. నాకు సిబిల్ ఫుల్ ఉన్నాడు అవే. ఈ ధనసట నేను నిలబొట్టినాడు. పొద్దున ఒక అగ్గి పుల్ల తీసుకొచ్చి ఇచ్చి ఇరగొట్టమంటే గదే ఇరగొట్టి సాధగాలేనా అన్న? ఎందుకన్నా? దానికి అనేక కారణాలు ఉంటాయి, నీకు చెప్పాలనా? దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక శివధన తిరిగిందా? విరిగింది, విరిగిందా, విరిగింది, అది విరిగింది శివధనస్సు. మీది మీరు ఉంచుకోండి, ఇది మాకు ఇచ్చింది. ఇవి పంచాయతీ మీ లోలేదు. మరి ఒక్కసారి సార్ గారు వచ్చారు కాబట్టి చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్లో సార్ గారిని ఆహ్వానిద్దాం మనం. బాలందు గురించి నేను మాట్లాడమా? ఆయనకండి తెలుసు, మనకి తెలుసు. ఒకసారి గట్టిగా మనం అందరం ఆ పెద్ద మనిషికి ఒక్కసారి ఈ చప్పట్లే ఇవే, ఆ ఎనర్జీ, ఆ ఇన్స్పిరేషన్, ఆ అది ఇప్పుడే విచ్చేసిన హాస్య చక్రవర్తి కామెడీ కింగ్ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, మా అందరి తరఫున వెల్కమ్ చెప్తున్నాం. స్వాగతం సార్. ఉండు హనుమంతరావు గారు మీ ముందుకు రాబోతున్నారు, ఒకసారి మీ చప్పట్లతో వారిని ఆహ్వానించండి. కూకట్పల్లి వెళ్ళాలి, 8 వస్తుంది, ఒక్క బస్సు రాదు. నమస్తే సార్. హలో సార్, ఎవరైనా నమస్కారం పెడితే పెట్టని నేర్చుకోవాలి సార్. ఫస్ట్ ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? నా పని మీద నేను వెళ్తున్నాను, మీ పని ఏంటి సార్? నా పని మీద మీరు ఎలా వెళ్ళగలరు? వెళ్ళలేదు కదా. మీ పని మీద మీరే వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నారు? కూకట్పల్లి వెళ్తారు. కూకట్పల్లి? ఏంటి సార్ అలా వెయిట్ చేస్తారు, బస్సులు వేళ రావు సార్. సరే మీ పని ఏంటో సార్ కొంచెం తప్పకుండా సార్, తొందరగా. ఏంటి? ఏం లేదు, అక్కడ చార్మినార్ ఉంది చూద్దామని. అక్కడ చార్మినార్ ఎక్కడ ఉందయ్యా? మరి లేకపోతే ఏంటయ్యా పక్కన అంత అందమైన అమ్మాయిని పుట్టిన అడ్డుంటావు ఏంటి? ఉంది. ఏంటంటో అందంగా ఉంది కదా సార్? ఉంది, చాలా బాగుంది కదా సార్? బాగుంది. స్మార్ట్గా ఉంది కదా సార్? స్మార్ట్గా ఉంది. అయితే ఏంటంటే? ఏం లేదు సార్, నేను ఒకవేళ బస్ స్టాప్లో నుంచున్నానే అనుకోండి, నాలా అంటే అందగాడు బస్ స్టాప్లో నుంచున్నప్పుడు అందమైన అమ్మాయి మీ పక్కన నుంచి వచ్చేసి కాదు, ఇక్కడ నుంచున్నప్పుడు నాకు ట్రై చేయడం అలవాటు, ట్రై చేస్తాను అమ్మాయి లేపుకెళ్ళిపోతాను. ట్రై చేస్తావా? ట్రై చేయి, ఆ తర్వాత ట్రై చేస్తా. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందండి. సరే కానీ తప్పండి. ఏంటో పాప అమ్మాయి ఇక్కడ. హలో, హీల్ అయ్యపోతే మన ఇద్దరు హైట్ సరిపోతుంది. చాలా బాగున్నావు, డ్రెస్ అదర కొట్టావు, నాలాంటి అందగాడు నువ్వు కనుక నాకు పడ్డావు అనుకో, మన ఇద్దరం అలా నడుస్తుంటే ఎవరైనా సరే చూసి ఏమనుకుంటారు చెప్పు. ఓసారి అలా సినిమాకి వస్తావా? నేను చెప్పిన మాట వినపడకందా, లేదంటే నేను నచ్చకందా సార్? ఏమిటి సార్ ఆవిడ చెప్పు తెగుద్ది అంది ఏంటి సార్? సింపుల్గా ఆ మాటతో వదిలేసింది, సంతోషంగా నీ పని చూసుకో వెళ్ళు. వెళ్ళా సార్? చెప్పాను కదా దానికి ఒక ప్రతిభ కావాలని. అంటే ఏంటి, నేను ట్రై చేస్తే పడుతుంది మీకు పడుతుందని మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చూస్తావా సార్, ఇంత అందగాడి నాకే పడలేదు, మీకు ఎలా పడుతుంది సార్? అరే అందగాడిని అందగాడి నేను ఎర్రగా ఉంటే సరిపోతాయ్యా, నల్లగా ఉన్నా కూడా పడేవాళ్ళు ఉంటారు. అయ్యి బాబా వెళ్ళి చూడండి, నాకు చెప్పు తెగుద్ది, మీకు డెఫినెట్ తెగిపోద్ది. హాయ్. హాయ్. అయ్యి బాబోయ్, నీ టేస్ట్ బాగుందమ్మాయి, నీ డ్రెస్ అదిరింది. థ్యాంక్ యూ. ఏంటోనండి ఈ మధ్యన ముసలోళ్ళకి పిల్లలు పడిపోతున్నారు. నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ నవ్వు బాగుంది. నువ్వు ఏమనుకోనంటే, నువ్వు ఇబ్బంది పడినంటే మన ఇద్దరం ఈ ప్రోగ్రామ్ చూసుకొని ఒక కారు తీసుకొని హైదరాబాద్ అంతా తిరిగేసి పొద్దున కల్లా మీ ఇంట్లో దింపేస్తా. ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాలి పక్కా, ప్రామిస్. సార్ రండి సార్. ఏంటి అలా వెళ్ళిపోతారు ఊరికాను? నాకు పడలేదు కదా అమ్మాయి, మీకు ఎలా పడింది సార్? ఎలా పడింది అంటే? ఎలా పడింది, ఎందుకు పడింది అంటే? ఎందుకు పడింది? ఆ అమ్మాయి నా పెళ్ళంగా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సీరియస్
వేషాలు వేసుకునే దుర్మార్గుడైన నన్ను ఈ నవ్వుల సాయంత్రానికి పిలవడం అంటే నవ్వించేవాడిలాగా భావించడం అనేది పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ఒక మహద్భాగ్యమైన వరంగా నేను భావిస్తున్నాను. ఈ నవ్వులు కానీ జోకులు కానీ సాధారణంగా ఇద్దరి మీద ఉంటాయి, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఎద్దుల మీద బర్రెల మీద వెయ్యం కదా, మేకల మీద వెయ్యం. మగవాడి జీవితంలో ఇద్దరే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఒకళ్ళు అమ్మ. అమ్మ తను ఏడుస్తూ ఉండగా ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. రెండోది భార్య. ఈ భార్య ఆ ఏడుపు జీవితాంతం ఆపకుండా చూసుకుంటుంది. ఒక మగవాడు ఆత్మహత్య చేసుకోవాలంటే రెండే రెండు అత్యుత్తమైన మార్గాలు ఉన్నాయండి. నంబర్ వన్, ఒక బలమైన పొడవాటి త్రాడు కూడా తీసుకొని దాన్ని మెడకి గట్టిగా చుట్టేసుకొని ఏ ఫ్యాన్కో లేకపోతే పైన ఏదైనా ఉండే హుక్కుకో తగిలించుకోవడం అంతే. ప్రేల్ ఇమీడియట్గా పోతాడు వెంటనే చావాలనుకుంటే. లేదు మెల్లమెల్లగా చావాలనుకోండి, ఒక సన్నని పసుపుతాడు ఏ పిల్ల మెళ్ళోన కట్టే చాలు. అసలు ఈ సృష్టి భగవంతుడిది అని మన నమ్మకం. భగవంతుడు భూమిని సృష్టించాడండి. సృష్టించిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. చాలా గొప్ప పని కదా, విశ్రాంతి తీసుకోవడం కాదు భూమిని సృష్టించడం. ఆ తరువాత ఒక పురుషుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత ఒక స్త్రీని సృష్టించాడు. ఆ క్షణం నుంచి భగవంతుడికి కానీ ఆ పురుషుడికి కానీ విశ్రాంతి అన్నదే లేదుటండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసిన అతిథులు ఏదైనా ఒక చిన్న ఒక తెలుగులో ఒక వాక్యం రాసి పంపిస్తారు పైకి. ఏం రాసి పంపించారో అవతల కూర్చున్నటువంటి అవధానికి తెలియదు, కానీ వీరు ఒక పళ్ళెం అంటే ప్లేటు గరిటెతో కొడతారు, అంటే గంట అవధానం అంటే గంటలా కొడుతూ వీరికి సైగలతో చెప్తారు. అక్కడ చెప్తే వారు మొత్తం రాసేస్తారు, తర్వాత వారు చెప్తారు ఏం రాశారనేది. వీరు రాసింది వారు రాసింది ఒకటి అవుతుంది. ఇది ఒక చాలా చాలా కష్టతరమైన క్లిష్టతరమైన ప్రక్రియ, ఒకసారి పరిశీలిద్దాం. ఆలీ గారు ఒక చిన్న ఏదన్నా తెలుగు వాక్యాన్ని రాసిస్తారు. అలీ అలీ అని రాసి పంపారు. బ్రహ్మానందం గేజ్. పోకిరి సినిమాలో నీ ఫేస్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి అన్నాను కదా, అది రాసిచ్చా. చాలాసేపు కొట్టారు బెల్ మీరు, ఆయన బెల్ పంచేయదు. ఒక ఆయన బస్ స్టాండ్లో నిలబడి పేపర్ చదువుతున్నాడు, ఎలా ఉందో చూద్దాం. ఏడు గంటలకు రావాల్సిన బస్సు 7:30 అయినా ఇంకా రాలేదంటారు నాయన. ఏందో ఎప్పుడు పోతాయో తెలీదు, ఎటు వస్తాయో తెలీదు, కర్మ కదా బస్ స్టాండ్.
ఎక్కడ దొరుకుతారా పనికి మళ్ళంత బస్ స్టాప్? ఇక్కడ కాదు. అరే ఈ పక్క కాదు. ఏంది చెప్తున్నారు? ఏం కావాలరా నీకు? ఏం కావాలి? తెలంగాణ కావాలి ఈరా. ఇచ్చేది అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జుట్లు పట్టు. తెలంగాణ కావాలి ఈరా. వెంటల మహవాడ ఇక్కడ బస్సు ఎక్కడ ఆగుద్దో కనపడక మేము దోస్తుంటే ఏం కావాలంటే బయట చదువుగా కళ్ళు పోయినా అదంతా ఖాళీ కాదు మీద నుంచి వెళ్తావు. అదంతా ఖాళీ లేదు. నువ్వు బాగుడదా పక్కక కాదురా. మాకు పోయినాయి అనుకో కళ్ళు, నీకు కూడా పోయినాయా కళ్ళు? రావణమూర్తి గారు నేను ఇక్కడికి అడ్డంగా నిలబడ్డానా? ఎవరు నిలబడ్డారు సార్? నాకు అర్థం కాదు. మీరు చూస్తున్నారు కదండి సంజయ్ కిషోర్ గారు. రెండు సార్లు పొద్దున్న ఎవడు మొహం చూశాను అంటే నీ మొహం నువ్వే చూసుకొని ఉంటావు. అద్దంలో మేము వచ్చి చూపిస్తావా మీ ఇంటికా? అట్ట నాకు అర్థం కాదేనా. గుడితిపాళెం బస్సు లాగేది ఎక్కడ? నన్ను అడుగుతావే అక్కడ ఇంటర్వ్యూ ఎంక్వైరీ ఉంది అక్కడికి వెళ్ళి అడుగు. నేను అడగనండి. ఏ ఆడికి నాకు తగువు నిన్న? అరే ఆడికి నీకు తగువ అయితే నేనా చెప్పేది నీకు? ఏం పడుస్తున్నావు ఎక్కడ నువ్వు? అంత పంగి ఏం పడుస్తున్నావు అని చెప్పలేవా? ఎక్కడ అవుతాయి బస్సులా చెప్పు. కర్మరా నాయన ప్లాట్ఫామ్ నెంబర్ 10 లో అవుతాయి. తెలుగులో ఏడు అంత ఇంగ్లీషేనా? మాకు అర్థం కాబట్టి పదో నెంబర్ ప్లాట్ఫామ్ లో అవుతాయి. అదేనా? నేను ఇందాక పదో నెంబర్ అనుకున్నా. కరెక్టే. లాస్ట్ బస్ ఎన్ని గంటలకి? అన్ని నన్ను అడుగుతావారా? ఇందాక బస్ ఎక్కడ ఆగుద్దంటే ఎవరు చెప్పాడు? నేనే. ఇది ఇంకొకటి అడిగేదా పోయే చెప్పు. లాస్ట్ బస్ ఎన్ని గంటలకి? లాస్ట్ బస్ 10:45. తెలుగే తెలుగు చెప్పు. 10:45. లాస్ట్ బస్సా? తర్వాత లేవా బస్సులా? ఒరే నీకు అసలు బుద్ధి ఉందా? లాస్ట్ బస్ అంటే ఇంక మళ్ళీ తర్వాత ఉంటాయా? నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదు అని చెప్పు. లాస్ట్ బస్సు రాత్రి 10:45. అవును లాస్ట్ బస్సు నైట్ 10:45 10:45. తెల్లవారుజాము 4:30 బహుశా ఆర్టీసీ బస్సులో పోతాయా పవన్? అది ఫస్ట్ బస్ రా, ఎర్లీ మార్నింగ్. తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే ఉండాలి. దరిద్రుడా పొద్దున ఎక్కడ దొరికావు నాకు? ఇక్కడే బస్టాండ్ లోనే దొరికింది. ఏం మనిషి రాను నాకు అర్థం కదా. తిప్పు దాన్ని చదివేశాం. ఏంటి చదివేది? పేపరు. పేపర్ నాది. ఎక్కడదో? ఎక్కడదేంటి కొన్నాం? ఎంత? 4 రూపాయలు. ఏందో ఇడు 4,000 పెట్టుకున్నట్టు బిల్డప్ పేపరు. 4 రూపాయలు పెట్టుకున్న పేపర్కి ఒక పేపర్ ఇటి. ఒరే నీకు పేపర్ ఆమె పనికి మాలిన డోర్రా. ఎవడేంట్రా షాపులో కొన్నా? పోయిన సంవత్సరం పేపర్ మేడం ఇది. పోయిన సంవత్సరం కాకపోతే 10 ఏళ్ల క్రితం పేపర్ తెచ్చి చదువుకుంటా. నీకు అవసరమా? చదువుకోరా. ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది, నేను చదువుకుంటా. బస్ స్టాండ్ లో నిలబడి చదవాలి. అది అద్దాలు ఉన్నాయా? షాప్కి వెళ్ళి తెచ్చిస్తారా? కనపడటం లేదు ఇక్కడ. అక్షరాలు కనపడకే అడిగాం అద్దాలు ఉన్నాయా అని అడిగాం. దరిద్రులంతా మనిషికి వచ్చినట్టు వస్తుంది ఇక్కడికి. ఏయ్ పాపం రా, పేపర్ లాక్కున్నాడు. పోలీస్ కాన్పుల్ లో 9 మంది మృతి. కాన్పులు కదరా, కాల్పులు. లేకపోతే ఇబ్బంది వాళ్ళు కనపడటం. వినాయక చవితి పండుగ సందర్భంగా మహిళా మండల ఆధ్వర్యంలో మహిళలకు ముద్దుల పోటీలు. ముద్దులు పోటీలు కదరా, ముగ్గులు. ముగ్గులు పోటీ ఉంది ఉంది ఉంది. కరెక్టే, ముగ్గులే కరెక్టే. కనపడి చేస్తే కదా అదే ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగి మృతి. ఉద్యోగి మృతికి సంతోషం వ్యక్తం చేసిన ఎంఆర్ఓ. ఉద్యోగి మృతికి సంతోషం తెలియపడటం సంతాపం రా, సంతాపం. ఉంది ఉంది కరెక్టే. సునామీ తాకిడికి గురై కామంతో అల్లాడుతున్న వైజాగ్ తీర ప్రాంతాలు. కామంతో అల్లాడడం ఏంట్రా? క్షామం. కింద కింద ఉంది, ఒత్తు ఉంది, కనపడలే ఇందాక. నెల్లూరు నుంచి హైదరాబాద్కి మెంటల్ రోడ్డు. ఒరే మెంటల్ ఆడా? మెంటల్ రోడ్ కదా, మెటల్ రోడ్. లోపల చదువు సావచ్చు, ఇన్ని తప్పులు చదివే. నీకు పేపర్ ఇచ్చాను కదా నేను. నాకు నువ్వు పేపర్ ఇచ్చావా? నేను ఒకటి తీసుకున్నానంటే నీకు ఒకటి ఇచ్చినట్టే కదా లెక్క. ఏం మనిషి రా నువ్వా? అయిపోయింది. 116 రూపాయలకి డజన్ సెల్ ఫోన్లు. 6 తరాలు ఇన్కమింగ్ ఫ్రీ, 7 తరాలు అవుట్ గోయింగ్ ఫ్రీ. అంటే ఇంకెవడు కొనే పని లేదు 7 తరాలు దాకా సెల్ ఫోన్. రే ఇది తీసుకుపోతే ఏదో గిఫ్ట్ ఇస్తారంట రావు. పేపర్ చింపుతాయంటరా? పేపర్ చింపుతాయంటే ఏం చింపిస్తే నాకు అర్థం కాలేదా? పేపర్ నాదిరా. ఏ నీదైతే చిన్నగదా అయింది పేపరా, చిన్నగలా?
ఎవరిదైనా జనగద్ద పేపర్ నందన బ్రదర్స్ లో నిమిష నిమిషానికి డ్రా వీళ్ళు నిమిష నిమిషానికి డ్రా తీసుకుంటే అమ్ముకునేది ఎప్పుడు అని ఏందో ఇది కూడా తీసుకుపోతే ఏదో ఇస్తారంటారు చూద్దాం ఏయ్ ఏయ్ పేపర్ నా పేపర్ చింపుతాడరా నా పేపర్ చింపుతాడంటే చక్క వదిలా ఆ పేపర్ రాకిరా వదిలరా చక్క ఆ పేపర్ రాకి ఏన్న అతికించుకొని చదువు కొత్త పేపర్ అయిపోతే ఈ అతికించుకు చావాలా చదవాలా నీ అబ్బరే ఇప్పుడు వేదిక మీదకి రాబోతున్నది ఒక మంచి నటుడు మంచి దర్శకుడు కూడా తర్వాత డైలాగ్ రైటర్ మంచి మిత్రుడు సహృదయశీలి మా ఉత్తేజ్ నేను బ్యాంకాక్ లో ఉన్నాను ఒకసారి నరసింగ్ యాదవ్ అనుకోకుండా ఒక రోజున సినిమాలో మయసభ ఏకపాత్ర అభినయం చేసి మయసభ డైలాగ్ చెప్పాడు నరసింగ్ యాదవ్ వాడికి పోయి పోయి ఏంటంటే మంచి ఆగాగు ఆశ్చర్య దేవా ఏమంటివి ఏమంటివి జాతి నిపమన సూత్ర సూత్రకు నిర్వాహత లేదంతవా ఎంత మాట ఎంత మాట ఇలాంటిది బట్టి బట్టి చెప్పించారు వాడికి ఎక్కడో సన్మానం చేస్తున్నారు నేను బ్యాంకాక్లో ఉన్నా ఫోన్ రోమింగ్లో ఉంది నాకు ఫోన్ చేశాడు బ్యాంకాక్కి మామా నేను ఆ సినిమాలో ఏదో డైలాగ్ చెప్పాను కదా మామా అన్నాడు ఏ సినిమా రా నువ్వు చేసినంటే అదే మామా మన చార్మీ ఉంటుంది అందులో అన్నాడు చార్మీ చాలా సినిమాలు చేసింది రా నువ్వు ఏ సినిమా అందులో నేను దుర్యోధన డైలాగ్ చెప్పాను కదా మామా నేను మర్చిపోయాను నాకు సన్మానం చేస్తున్నారు ఇప్పుడు దండది కూడా తీసుకొచ్చాను నేను ఆ డైలాగ్ చెప్పాలట నాకు గుర్తు రావట్లేదు అని ఓరి నీ అయ్యా నేను అసలే రోమింగ్లో ఉన్నాను రా డబ్బులు ఎక్కువైతే ఇప్పుడు ఆ డైలాగ్ ఎక్కడ చెప్పాను చెప్పు మామా నీ దండం పెడతామా నీ కాలుమోక్తమా అన్నాడు సరే నువ్వు పెన్ను తీసుకొని రెడీగా ఉండరా నేను ఫోన్ చేస్తాను నీకు అన్నా అటు పెన్ను తీసుకొని రెడీగా ఉన్నాడు నువ్వు రాసుకోరా అన్నాడు చెప్పు మామ రాసుకుంటా అన్నాడు ఆ గాగు అన్నా లేదు మామ నేను ఆగినా అన్నాడు కాదురా ఆ గాగు అన్నా నేను ఆగిన మామ అంటాడు వాడు డైలాగే ఆగాగురా అన్నా ఓహో ఆగాగు ఆగా ఆగాగు ఆచార్య దేవా అన్న ఏం దేవా అన్నాడు ఓరి నీ అయ్యా ఆచార్య దేవా అన్న ఏమంటు ఏమంటు నేను ఇంకేం అనలేదు మామ రాసుకుంటున్నా అన్నాడు నీతో కష్టంరా ఇలా ప్రాబ్లం వద్దురా బాబు నువ్వు ఏదైనా సన్మానం ఏదైనా చావు నువ్వు అని ఫోన్ పెట్టేశాను ఇలా కొన్ని ప్రాక్టికల్ జోక్స్ గుర్తొస్తూ ఉంటాయి మామూలుగా బంగారు గొడ్డలికి అందరూ అందరూ ఎందుకు ఉంటారు బంగారు గొడ్డలి ఏదో గొడ్డలు తీసుకెళ్ళి నీళ్ళలో పడితే వెంటనే నీళ్ళ జలదేవత వస్తుంది ఏదో గొడ్డలు తీసుకొస్తుంది ఇవన్నీ మామూలు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది బాగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సాఫ్ట్వేర్ రంగాలు మామూలుగా హైదరాబాద్లో కుర్రాడు ఒకటి బ్రీఫ్ కేస్ తీసుకుని ట్యాంక్ బండ్ దగ్గర ఆగి బాగా బుద్ధుడి స్టాచ్యూ చాలా బాగుంది అని ఇలా వంగి చూశాడు ఈ లోపు బ్రీఫ్ కేసు లోపల పడింది లోపల నుంచి జలకండి వచ్చి బాబు ఏం అడిగి నా బ్రీఫ్ కేస్ పడిపోయిందండి బ్రీఫ్ కేస్ పడిపోయిందండి అయ్యో బ్రీఫ్ కేస్ పడిపోయిందా అని ఒక మంచి వెండి అవన్నీ ఉన్నాయి అన్నీ తీసుకొని ఇచ్చింది అమ్మా తల్లి దేవత నాది అది కాదమ్మా మెరూన్ కలరు ఏదో మన ప్రిన్స్ అని పేరు ఉంటుంది అది మాత్రమే అమ్మా అండి మళ్ళీ లోపలికి వెళ్ళింది ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళగానే ఈసారి మొత్తం బంగారు డైమండ్స్ అవన్నీ ఉన్నాయి తీసుకొని వచ్చింది అమ్మా తల్లి దండం పెడితే అమ్మా లోపల నా ఫైల్స్ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ వస్తున్న నా ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి ఇది కాదమ్మా నాది మెరూన్ కలర్ అమ్మా ప్రిన్స్ అని రాసి ఉంటుందని మళ్ళీ లోపలికి వెళ్ళి ఈసారి ఒరిజినల్ తీసుకొచ్చింది అమ్మా థ్యాంక్స్ అమ్మా సూపర్ అమ్మా నువ్వు తల్లి సూపర్ అమ్మా అని చెప్పాడు చెప్పిన తర్వాత అబ్బా నువ్వు చాలా గ్రేట్ అయ్యా నీ నిజాయితీ బాగుంది వెండి ఇచ్చినా తీసుకోలేదు బంగారం డైమండ్స్ ఏమి ఇచ్చినా తీసుకోలేదు అని వెండి బంగారం బ్రీఫ్ కేసులు అవన్నీ తీసుకొని వీడి ఒరిజినల్ సూట్ కేసు కూడా తీసుకొని ఇచ్చేసింది థ్యాంక్స్ అని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే మనం పెళ్ళాలి మామూలు పెళ్ళాలా ఏమండి అలాంటి దేవత ఇచ్చినప్పుడు మెంత ఇంకా ఎక్కువ తీసుకురావాలి కదండి ఏంటండి ఓన్లీ బ్రీఫ్ కేసు తీసుకొని వచ్చావు నీ పిచ్చా వెర్రా పదండి ఎక్కడ తీసుకెళ్దామని ఇంట్లోంచో మంచం బీరువా ఇవన్నీ తీసుకొని వచ్చింది మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చి ఎక్కడండి ఎక్కడ ఎక్కడ పడేశారు ఎక్కడ పడేశారు అంటే ఇక్కడైనా ఇక్కడే అని ఇలా వంగింది వంగింది తను పడింది లోపల పడగానే దేవత మళ్ళీ పైకొచ్చి బాబు ఏంటి బాబు అంటే ఇప్పుడేనండి మీకోసం చూస్తూ ట్యాంక్ బండ్ లోపల పడిపోయిందండి అనగానే లోపల నుంచి సోనాలి బింద్రేని తీసుకొచ్చింది వీడు వెంటనే ఈమె నా పెళ్ళం అన్నాడు ఓరి నీ అయ్యా ఇంతకుముందు ఇంత మంచి వ్యక్తిత్వం అనుకున్నాను కదరా ఏంట్రా ఇలా చేసావంటే అమ్మా నేను సోనాలి బింద్రేని తీసుకురాగానే నేను కాదంటాను మరి నువ్వు లోపలికి వెళ్తావు మళ్ళీ లోపల నుంచి శ్రీదేవిని తీసుకొస్తావు కాదు అంటాను మళ్ళీ ఇంకెవరో తీసుకొచ్చి జయపాలని చూపిస్తావు కాదు అంటాను తర్వాత నా ఒరిజినల్ పెళ్ళాన్ని తీసుకొస్తావు అవును ఈమె అంటాను మళ్ళీ నా భక్తికి మెచ్చుతావు ఈ ముగ్గురిని తీసుకుపోవంటు ఒక్క పెళ్ళాంతోనే చచ్చిపోతున్నానమ్మా ఈ ముగ్గురిని ఎవరు తీసుకెళ్తాడమ్మా అందుకే ఇలా అన్నాను ఏమండి ఈ హైదరాబాద్ ఎంత బాగుందో అవును బాగుంది ఈ ఎగ్జిబిషన్ దానికన్నా ఇంకా బాగుందండి ఏమండి ఆ వీల్ చైర్ చాలా బాగుందండి నేను ఎక్కుతానండి అది వీల్ చైర్ కాదే మరి చేంజ్ వీల్ అంటారు దాన్ని ఏదలేండి అది నేను ఎక్కుతానండి అలాగే ఇప్పుడు ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి మొత్తం అన్ని కనబడినవన్నీ కొనిసావు కదా నమస్కారం
అదేంటండి ఇక్కడ ఉన్నారా? లేదు, మా అబ్బాయికి వేసవికాలం సెలవులు కదా. అందరికీ వేసవికాలం సెలవులే. అదేలేవా బాబు, అదే చెప్తానా, అదే వాడేమో హైదరాబాద్ చూస్తానంటే చూపించడానికి తీసుకొచ్చాను. అంతే. ఈవిడెవరండి చాలా అందంగా ఉంది. ఎవరండి ఆవిడ? ఎవరంటే ఆవిడ నా వైఫ్. అయ్యో బాబా, ఆడేటండి ఆడు ఎక్కడ ఉన్నాడు? అవును ఏడండి వాడు. అవును ఏడి. అయ్యి బాబా, ఈ కంగారులు మర్చిపోయినా. ఒరే ఇదిగో అంతున్నాడేంటండి బాబు? అంటే ఇంతుండాలి కానీ అంతుంటాడా? వయసు ఎంత అనుకోండి? ఎంత ఏంటి? పన్నెండేళ్ళు. ఎప్పటి నుంచి లెక్కట్ట మానేశారా? కరెక్టేనే బాబు. బాబు ఇట్రా బాబు ఇట్రా వెళ్ళరా. ఏం బాబు ఇట? నీ పేరేం పేరు? మంత్. ఏ మంత్? జనవరా ఫిబ్రవరా? హనుమంత్. హనుమంతా? తోకోటి తక్కువయా బాబు? అదే ఉన్నాం. అవును, ఏమేం చూసావు ఇక్కడ? చార్మినార్, అబ్బో ట్యాంక్ బండ్, అమ్మా బిర్లా ప్లానిటోరియం, మా అమ్మకి మా నాన్నకి నేను అక్కడ నక్షత్రాలు చూపించాను. నువ్వు పుట్టినప్పుడే కనబడి ఉంటాయి అవన్నీ. ఇంకేం చూసావమ్మా? ఇంకా రామోజీ ఫిలిం కిటీ. ఏంటి రామోజీ ఫిలిం కిటీ? రామోజీ ఫిలిం కిటీ అనకూడదు నాన్న, రామోజీ ఫిలిం సిటీ అనాలి. రామోజీ ఫిలిం కిటీ. ఫిలిం కిటీ కాదు, ఫిలిం సిటీ. ఫిలిం కిటీ కాదు, ఫిలిం కిటీ. ఫిలిం సిటీ. ఫిలిం కిటీ. అబ్బో అదే బాబు. చెప్పండి, ఈ వేళ హైదరాబాద్ వచ్చారు? అవును. రేపు బాంబే వెళ్తారు? అవును. ఆ తర్వాత అమెరికా వెళ్ళొచ్చు. మీ వాడు ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అనమాటే రామోజీ ఫిలిం కిటీ అన్నాడు. వాడికి అలా పలికే కెపాసిటీ లేదు. కెపాసిటీ కదమ్మా, కెపాసిటీ కెపాసిటీ కెపాసిటీ. ఎలా కొనవలసి ఇట్లా ఇప్పటి వరకు ఏమంటా ఏమంటన్నా ఒరే అనాల్సి వస్తాను. అవును, ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు ఆవిడ నీ భార్యగా నీ కొడుకుగా చెప్పుకో, నాకు సిగ్గా ఉందిరా. ఏంటంటే ఇప్పుడు వాడు చూస్తే రామోజీ ఫిలిం సిటీ అనమాటే ఫిలిం కిటీ అన్నాడు, ఈవిడ చూస్తే కెపాసిటీ అంటే కెపా కిటీ అంటుంది. మంచి ఇంగ్లీష్ నేర్పించచ్చు కదరా. నిజమే అనుకో, వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్నారు, ఇంత పబ్లిసిటీ చేయాలా? ఏంటి బాబు, వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్నారు, ఇంత పబ్లిసిటీ చేయాలా? పబ్లిసిటీ కాదు, మంచి కిటికిటి ఫ్యామిలీలో ఉంది మీది. నిన్ను ఒరే కూడా అనకూడదా అంటే సరిపోతుంది. అదే అదే కిటికిటి ఫ్యామిలీలో అనవసరంగా ఇట్టచ్చు. ఎవడన్నాడు? ఎవడాడు? ఎవడేటా ఆ జైంట్ వీల్ ఎక్కి అలా తిరుగుతుంటే కింద పడినే తీసుకోకూడదు, కొత్త బిస్కెట్ కొనిస్తానుగా. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఏమండి ముందు బిస్కెట్ కొనిచ్చిన తర్వాత జైంట్ బిల్. సరే అన్నుకుంటావేంట్రా? కింద పడినవి తీసుకోకూడదు. పడింది మీ నాన్నరా? కొత్త నాన్నని కొనుక్కుందాం. ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మా శివ. అందరికీ నమస్కారం అండి. చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్ చేయండి, అభినందించండి అని చెప్పేసి విజయలక్ష్మి గారు చాలాసేపు నుంచి చెప్తున్నారు. అట్లాగే నేను కూడా ఒక కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్ చేయండి, అభినందించండి కళాకారులు అందరినీ, ఎవరిని కూడా చిన్న పెద్ద చితుకు అని కాకుండా అందరినీ అభినందించండి అంటామంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు. శివరణ్ గారు, మీరు చాలా కరెక్ట్ చెప్పారండి. మీరంటే నాకు చాలా అభిమానం అండి, మేము పెద్ద ఫ్యాన్ అండి నీకు. మీరు చెప్పారు కాబట్టి అసలు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరిని అభినందించలేదు, ఎవరిని మెచ్చుకోలేదు. కానీ మీరు చెప్పారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎవరు ఏ పని చేసినా అభినందిస్తానన్నాడు. చాలా సంతోషం అండి మీరు ఆ మాట అన్నందుకు, చాలా హ్యాపీగా ఉంది మీరు మారినందుకు అని అన్నాను. ఇంటికి వెళ్ళిపోయాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన భోజనానికి కూర్చున్నాడంట, వెంటనే వాళ్ళ ఆవిడ భోజనాన్ని వడ్డిస్తాను కూర్చోమందంట, కూర్చున్నాడు. అదేదో అభినందించడం మా భార్యతో ప్రారంభిస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడని అభినందిస్తున్నాడంట. అన్నం పెట్టంగానే అన్నాన్ని పట్టుకుని అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత తెల్లగొండే అన్నం, అప్పప్పప్పబ్బా ఎంత తెల్లగొండావన్నావు అనేసరికి వెంటనే ఏమైంది అనకని ఓ గరిటె సాంబార్ పోసిందంట. ఆహా, ముల్లంగి ములక్కాయ సాంబార్ అద్భుతం, అమోహం, బ్రహ్మాండంగా చేసిన సాంబార్. నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేదట నమ్ము. ఏది ఆ సాంబార్ చేసి చెయ్యు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటుంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నానంట. వెంటనే ఆవిడ సాంబార్ గిన్నె తీసి నెత్తి మీద గుమ్మరించింది. దొంగ సచ్చిన ఆవిడ, పెళ్ళి అయిపోయి ఏలిచలే వంట చేస్తున్నాను, ఒకరోజున మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? ఇది పరిస్థితి. మన రవీంద్ర భారతిలో నాకు మొన్న ఈ మధ్య ఓ సన్మానం చేశారు, అవార్డు ఇచ్చారు, బహుముఖ నట ధ్వని అనుకరణ దురినా అని అవార్డు ఇచ్చారు. సరే తీసుకున్నాను. ఒక పెద్ద ఆయన వచ్చినాడు అందరిలాగానే, ఆయన కూడా సాల్వ్ గప్పినాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు.
చూసినా తమ్మీ, అన్ని చూసినా ప్రోగ్రాములు గేమ్. కాజా సినిమా, దూకుడు సినిమాలో కాజా ఆంటీ సూపర్ చేసినావు లేడీ గెటప్. కాజా ఆంటీ బాగుంది గురు. అది అచ్చా అదేంది ఎముడు గెటప్ సూపర్, అదే చాలా బాగుంది. అచ్చా ఏం లేచి వారెడ్డి, మా ఆవిడ పిచ్చోడు లెక్క రోల్లో మీద తిరుగుతున్నాను, నీతో తీసుకోపోరాదా నీ పిచ్చోడా? మొన్న ఆ మధ్య వరంగల్లో ప్రోగ్రామ్ చేస్తున్నానండి, మైక్ పట్టుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాను. అప్పుడు ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా సాయం చేద్దామని చెప్పేసి కిందికెళ్ళి అమ్మ చే పట్టుకొని పైకి లేపా. వెంటనే ఆ అమ్మ నన్ను అన్నమాట చూడండి, నన్ను లేపిన ఆవు కడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు ఊరిని. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ మీద సీయం పోతున్నాడు, వెనకాల అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాడు. మన ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ తెలిసిందేనే, హిందీలో మాట్లాడుతుంటారు ఎక్కువగా. హలో రుక్ 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 కాజారా అయ్యి శంషాబాద్ జారు. అచ్చా అచ్చా క్యా లక్తి తీరా కూర్చునే లక్తి, స్పీడ్ బ్రేకర్ ఆయతో బ్రేక్ మారేతో తోడి తోడి లక్తి. భర్తకి భార్య అంటే చాలా కోపం అండి, ఎందుకంటే ఆమె ఎప్పుడు నవ్వుతుందంట. అయితే ఆమెను పిలిచి ఏడిపించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన పప్పులు ఉడికాయా లేదా చూద్దామండి. భార్యను పిలిచి అంటున్నాడు, అనిత అనిత ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాం కదా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకంటే మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామ నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ అనలేదండి. సరే ఏంటి, ఏదో నసుకుతున్నావు? ఏం లేదండి. ఎప్పుడు చూడు మీరు చిరుపురులు ఆడుతుంటారు, అదే చూడు ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన ఎంత ముందుగా చూసుకుంటున్నాడు, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడంట. ఏంటి, ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. ఓ స్పీచ్ మోహమా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటూ ఉంటాడు. నాది కారపడి వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు, ఎందుకు మంట మాట్లాడుతూ నాకు మంట ఎలా అన్నట్టు మర్చిపోయా. ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది నిన్న రాత్రి. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే. ఏంటి, నిన్న రాత్రి ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చిందే? అవునా, ఒక్కతే వచ్చింది కదా. అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని మా అలి అన్నకి బాగా ఇష్టమైనటువంటి ఐటెం రాజకీయ నాయకులు మాట్లాడితే ఎలా ఉంటుంది. అందులో కామెడీగా తీసుకున్నట్టయితే రోషయ్య గారు ఎలా మాట్లాడతారు చూడండి. మొన్న మధ్య తమిళనాడు గవర్నర్గా నన్ను నియమించారో, అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు 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 అంటున్నారు. అదేమిటి, హైదరాబాద్లో సీఎం సీట్లో కూర్చున్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకెలా తెలిసిందో అర్థం కాదు. ఇది రోషయ్య గారు మామూలుగా మాట్లాడుతుంది. ఇదే రోషయ్య గారు కోపంగా మాట్లాడరు ఆయన. ఒకే ఒకసారి మాట్లాడారు అసెంబ్లీలో, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు లేచి అడ్డం పడ్డారని మాట్లాడనివ్వకుండా అప్పుడు ఆయన కోపంతో ఆయన ఎమ్మెల్యే మీద అరిచిన విధానం, కూర్చో, ముద్దులా కూడా మాట్లాడుతున్నావు, అధ్యక్ష మన దేని గురించి చర్చిస్తున్నాం? అమాయకు రథంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళని కాపాడుకోవడం కోసం మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని, దాని గురించి చర్చించకుండా ఏదో మాట్లాడతారే. వారు మాట్లాడుతున్నప్పుడు నీ మధ్యలో మాట్లాడనే నీ మాట్లాడుతూ మధ్యలో మాట్లాడతారా? కొంచెం బుద్ధిలేకుండా మాట్లాడతావు. ఈ విధంగా రోషయ్య గారు అరిచే విధానాన్ని కూడా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, జీరో వాయిస్. ఏంటిది, ఏంటి మాట్లాడతారు మీరు, ఏడు చేయలేరు, ఏడు చేస్తారు, ఏడు చేయలేరు, ఏంటి అర్ధరాత్రి ఆడి తిరిగినట్టు సంస్కృతం వచ్చిందంటే నిజంగా తిరుగుతారు, ఏంటి ఏడు చేయలేరు, ఏడు చేస్తారు, ఏడు చేయలేవు. వి హనుమంతరావు గారిని తీసుకున్నట్టయితే వి హనుమంతరావు గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? మీరేమో పక్కన ల్యాండ్ తీసుకున్నారంటే ఎవరితో కబ్జా చేసినట్టు, ఎవరు మాట్లాడుతున్నారా? హలో, దిస్ ఇస్ హనుమంతరావు, నాతో ఇట్లా మాట్లాడతావా? పక్కన ల్యాండ్ తీసుకున్నా, ఎవరు చెప్పిరా? ఏదో ఖాళీగా పడి ఉంది కదా అని కార్ పార్కింగ్ చేసిన గంతి. అరే కార్ పార్కింగ్ చేస్తే ఎవడని ఎత్తుకపోతాడని గేట్ పెట్టించిన గంతి. అరే ఫుల్గా వర్షాలు పడుతున్నాయని షెడ్ వేయించిన గంతి. నేనేం చేసిన, నాదేం తప్పు లేదు సార్? మీరు ఈ మధ్య పాటలు బాగా పాడుతున్నారు. అరే నేనేదో బాత్రూమ్ సింగర్ రా బయట, నువ్వేం బయట పాడమంటే? అరే బాత్రూమ్ అయితే బాత్రూమ్ అయింది, ఇది మీలే కదా సార్ ఒక పాట పాడు. నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు పదమంతా గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే డార్లింగే, వసిన డార్లింగే ఫీలింగే. ఏంది ఈ ఫీల్, ఎవరు రమ్మన్నాడు దాన్ని బయటికి? దాన్ని ఎవరు రమ్మన్నాడు అడుగుతున్నా. మరి నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే అది గిల్లగిల్ల కొట్టుకోకపోతే చల్లగా పంట, అది అసలే టెంపరేచర్ ఖతర నాకుండేది. ఏ అన్ని ఉత్త మాటలు అన్నీ తిరుగుతూ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ గారితో అంటున్నారు. రాజశేఖర్ గారు తెలుగుస్తానికి మాట రాదు, నా గురించి నా సినిమా గురించి కామెంట్ చేస్తున్నావు, ఎందుకు చెప్పు, ఎందుకు కామెంట్ చేస్తున్నావు? తెలుగు సరిగ్గా మాట రాదు, ఎందుకు ఎందుకు అలా కామెంట్ చేస్తున్నావు చెప్పు. అనేసరికి వెంటనే హీరో రాజశేఖర్ గారు, అలా అలా
పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పినానా తెలుగు రాదండి నాకు? ఎవరు చెప్పినారు తెలుగు రాదండి? నేను చెప్పినానా? సరే సరే, తెలుగు సినిమాలు చేశాను కదా, అంకుశం ఆహుతి అన్నీ అన్నీ చేశాను కదా, మరి ఎవరు ఎవరు చెప్పినారు నేను తెలుగు రాదని? ఎవరు చెప్పినారు? నేను చెప్పినానా? ఏం జీవితం నువ్వు చెప్పిన ఉండి బంగారం నేను చెప్పలేదు. సరే సార్, జీవితం కూడా చెప్పలేదంట. ఏమి ఎందుకు చెప్పినారు మీరు చెప్పండి చెప్పండి. తెలుగు సరిగ్గా రాదు అని చెప్తున్నాను కదా. ఎవరు చెప్పినారు? మరి తెలుగు వస్తే ఎందుకు ఆగుతూ ఆగుతూ మాట్లాడుతుంటావు చెప్పు. మరి మీకు అన్ని వచ్చు కదా, ఎందుకు ఊగుతూ ఊగుతూ మాట్లాడతారా? ఒక అవ్వ కష్టాలలో ఉండి ఏం చేయాలని ఏడుస్తా ఉంటే నాలంటోడు వెళ్ళి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకు ఫోన్ చేయమ్మా, నీకు వెంటనే ఆయన డబ్బులు పంపించడు, సాయం చేసడు, ఏదో ఒకటి చేస్తాడమ్మా అంటే, నిజంగా నా బిడ్డ అని చెప్పేసి ఆమె ఫోన్ తీసుకొని వెంటనే మాట్లాడుతుంది. హలో అయ్యా, చెప్పండి అయ్యా. ఇది ముక్కల ముక్కల ప్రోగ్రామేనా? ముక్కలు ముక్కలు కాదు, ముఖాముఖి అంటారు దీన్ని. మీరు చేస్తున్నారు ముక్కలు ముక్కలు, ఇది ముఖాముఖి కార్యక్రమం అంటారు. మీరు నేను ఏంటనేది స్ట్రైట్గా మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశాను. అవునా బిడ్డ, చాలా మంచి మాట చెప్పిన కొడుక, సచిని కడుపులో పుడితే బిడ్డ నీ బాచారు బిడ్డ. చాలే ఊరుకోండి, ఆల్రెడీ పుట్టినోడు చాలు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, అంత ఓపిక టైం నాకు లేదు. అట్లా కాదు బిడ్డ, నేనేదో సాయం చేస్తామని చెప్పేసి నీ ఫోన్ చేసిన బిడ్డ. సరే చెప్పండి, మీ కష్టానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, మీరు నిర్భయంగా చెప్పండి, మనుషులను పంపిస్తాను, ఎంక్వైరీ చేపిస్తాను, తగిన ఫలితం చూపిస్తాను. గదే కొడుకు, నువ్వేదో చేస్తావనే కొడుకు నీకు ఫోన్ చేసిన బిడ్డ. చెప్పండి. చెప్తానే కొడుక. ఏం లేదు కొడుకు, నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు బిడ్డ. పెద్ద కొడుకు ఏమైనా పత్తలట 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 వద్దు అంటున్నాడు, మన ఇంట్లో పిండి గెలవాన్ తాడదెంపమా నామనరకమా దొంగలు ఓడమాన్ ఆలి ముడవాన్ పిల్ల ముడవాన్ చేతులు పడిపోనాను కాళ్ళు పడిపోనాను దిప్పుడు గలంగా కడుపు కాలు శివుల శిప్పమాని మీద మనవయ్యమాడు ఏం సచ్చిపోను వాడు యాచడం వాడు ఉష సంగర పడి సామవాడు ఏడు చెప్పండి. చెప్తారా చెప్తాను ఏమిటి మన మధ్యలో అర్థమైందయ్యో. అయితే రెండో కొడుకున్నాడు, ఆడోళ్ళు కనబడితే చాలా ఏర్పడి పోతారు, రోగాలు నొప్పి తెచ్చుకుని ఆసుపత్రి పాలవుతాడు. వద్ర వద్ర అంటున్నాడు, వాడి ఇంట్లో పిడిగలవా తాడదప్పమా నామనరకమా దొంగలు వాడవా నాలి ముడవాని పిల్ల ముడవాని చేతులు పడిపోవాలని కాలు పడిపోవాలి దిప్పుడు గలగా కడుపు కాలు శివుల శిప్పా వీని మీద మని పోయే వాళ్ళు మాని మీద చెప్పండి. చెప్తారా చెప్తాడు మన మధ్యలో అర్థమైందయ్యో. ఇకైతే నా పెద్ద బిడ్డను చెప్పండి, రెండో బిడ్డను చెప్పండి అని చెప్పండి, ఇట్లా పిడిగెళ్ళ చెప్పని చెప్పతప్ప నువ్వేం చెప్పవా? నువ్వేదో సాయం చేస్తావా? నీకు ఫోన్ చేసిన ఓ తిప్పు 4 రూపాయలు పాల బొక్క నీ ఫోన్ ఇంట్లో పిడిగెళ్ళ. వస్తే అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదన బొమ్మాలి వదన. మొన్న మధ్య మా అలేని నాకు తెలిసిన ఆయన ఒక ఫ్రెండు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. సరే అక్కడికి వెళ్ళాడు, మనోడు ముందే చెప్పి తీసుకెళ్ళాడు, అన్న వాళ్ళ అమ్మ నాన్నని ఏం అడగొద్దు, నువ్వు ఆ అమ్మాయిని కూడా ఏం అడగొద్దు అంటే, సరే ఏం అడగను రా ఆయన అన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి కూర్చున్నారు పెళ్లి చూపుల్లో. ఆ అమ్మాయి తండ్రి ఉండకుండా ఉన్నోడు ఉండకుండా ఊకి అడుగుతున్నాడు అనమాట, ఏమైనా అడగాలనుకుంటే అడగండి, కూర్చు పూచినాక రైతు పూచో అని చెప్పేసి ఏమైనా అడగాలంటే అడగాలంటే, ఇక ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి ఒక్కటే సింపుల్ క్వశ్చన్ అడుగుతానరా, ఏం అడగను అంటే, ఏదో ఒకటి అడగకపోతే బాగుండదు కదా అడగండి అని అన్నాడు. ఈయన అడిగాడంట అబ్బాయి వాళ్ళ తండ్రి, ఆప్కు కానా బనానా ఆతా హే అన్నాడంట. నై బనానా కానా ఆతా హే. ఒక గొంతుతో ఇంకో గొంతును మిమిక్రీ చేయాలంటే చాలా కష్టం అండి, ఒక గొంతుతో ఇంకో గొంతును అనుకరించడం చాలా కష్టం. అటువంటిది ఇప్పుడు నేను ఎన్ని గొంతులు తీస్తానో చూడండి. సరదాగా ఒక గొంతు చేస్తాను. ఫస్ట్ పైనుండి ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, లేదంటే హెలికాప్టర్ వెళ్తుంది, హెలిప్యాడ్ వెళ్తుంది, అది ఎలా వస్తుంది సౌండ్? ఉంటుంది ఒక గొంతుతో ఇంకో గొంతును అనుకరించడం. ఇప్పుడు చూడండి, ఒకే గొంతుతో 2 గొంతులు అనుకరిస్తాను. ఎట్ అ టైమ్ 2 సౌండ్స్. పైనుండి ఫ్లైట్ వెళ్తుంది, కింద నుండి గుర్రబండి వెళ్తుంది, 2 శబ్దాలు ఒకేసారి వస్తాయి. ఈ విధంగా 2 గొంతులు ఒకేసారి తీసుకొని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, 1 గొంతుతో 3 గొంతులు వినిపిస్తానండి. పైనుండి విమానం వెళ్తుంది అంటే ఫ్లైట్ వెళ్తుంది, కింద ట్రైన్ వెళ్తుంది, ఇంకో పక్క నుంచి గుర్రబండి కూడా వెళ్తుంది. ఫస్ట్ ఫ్లైట్ వెళ్తుందండి, తర్వాత ట్రైన్ శబ్దం వస్తుంది, తర్వాత గుర్రం శబ్దం వస్తుంది. ఎలా ఈ 3 గొంతులు ఒకేసారి వస్తాయి? ఎట్ అ టైమ్ 3 వాయిసెస్. ఒక్కొక్క వేలు లేపినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ యాడ్ అవుతుందండి.
ఈ విధంగా ఒకేసారి మూడు సౌండ్స్ తీసుకొని చెప్పొచ్చు. ఒకేసారి ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుంది కూడా చేయొచ్చండి. సరదాగా ఒక బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, అయినా సరే ఊరుకోపోతే వాళ్ళ అమ్మని పిలుస్తున్నాడు. సో అమ్మ నాన్న మాటలు ఒకవైపు, వాడు ఏడుపు ఒకవైపు. ఇటు వాడు ఏడుపు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాడు, ఇటు పక్కన నాన్న అమ్మ అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంటుందో చూద్దామండి. మా రే నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ఇనుము, నా ప్లాస్టిక్, ఓ నా ఊరుకోరుకో అనిత. ఏంటండి వాడు ఏడుస్తున్నారు చూడు, ఏం చేశారని ఇవన్నీ? నేనేం చేయలేదే. వాడు ఏడుస్తున్నారు చూడు, ఏదో చేసి ఉంటారు, ఏం చేయలేదని చెప్పాను కదా. ఓ మా ఎంత ముద్దు వస్తున్నాడో, ఎంత ముద్దు వస్తున్నాడో. అచ్చి ఎదురింటి బ్రహ్మానందం గారి దగ్గరే ఉన్నాడు. థ్యాంక్ యూ. బాల నటుడిగా ఎన్నో ఏళ్ల క్రితం చిత్రసీమలో ప్రవేశించి అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం సీతాకొక చిలుకలో సొట్టబుగ్గలతో ఒక చిన్న అబ్బాయి మన అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఇప్పటికీ బుగ్గలు అలాగే సొట్టలు పడతాయి, కానీ అంత అమాయకుడు కాదు. ఇప్పుడు కనపడతాడు. కానీ ఆలీ గారు మరి అంటే గంధర్వలోకం నుంచి ఏమైనా అమృతం తాగొచ్చారో ఏమో కానీ ఇప్పటికీ అలాగే ఉన్నారండి. ఇంకా కొన్ని ఏళ్ళు అయ్యాక 30-40 ఏళ్ళ తర్వాత కూడా అలాగే కనపడతారనిపిస్తుంది నాకు. నిత్య యవ్వనులు మా ఆలీ గారు, డాక్టర్ ఆలీ. ముందుగా మీ అందరికీ 97లో నేను తమ్మారెడ్డి భరతవాజ గారు, శివాజీ రాజా మెడ్రాస్లో అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళాం. ఫస్ట్ టైం నా లైఫ్లో పాస్పోర్ట్ వచ్చింది. రావటం అమెరికా వెళ్తున్నాను, వీసా కోసం వెళ్ళా. ఫస్ట్ లైన్లో తమ్మారెడ్డి భర్తవాజ గారు ఉన్నారు. తమ్మారెడ్డి భర్తవాజ గారిని పేపర్లో పెట్టగానే, ఓకే యు మిస్టర్ తమ్మారెడ్డి భర్తవాజ రైట్ యా అన్నాడు ఆయన. ఈ గోయింగ్ అమెరికా? ఎస్. వాట్ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ ఫిలిం డైరెక్టర్. ఐ డన్ 30 మూవీస్ యాజ్ అ డైరెక్టర్. నౌ ఐఎమ్ డూయింగ్ వన్ మూవీ, దట్ ఈస్ అ నేమ్ కాల్ కూతురు అన్నాడు. కూతురు? కూతురు మీన్స్ వాట్? కూతురు మీన్స్ డాటర్. ఓ డాటర్, ఎస్ మేడం. అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా డౌరీ ప్రాబ్లం అన్నాడు ఆయన, తమ్మారెడ్డి భరతవాజ గారు. డౌరీ ప్రాబ్లం ఇన్ ఇండియా? ఇన్ అమెరికా ఐల్ కిక్ దాస్ అని చెప్పింది. ఓకే మిస్టర్ తమ్మారెడ్డి భరతవాజ, యు గో మస్ట్ డిస్నీ ల్యాండ్ లాస్ ఏంజల్స్. వీసా వేసింది, వచ్చేసాడు ఆయన. నెక్స్ట్ నేను, మిస్టర్ ఆలీ. ఎస్ మేడం. యు గోయింగ్ అమెరికా? ఎస్. వాట్ ఆర్ యూ? ఐఎమ్ ఫిల్మ్ యాక్టర్, చైల్డ్హుడ్ యాక్టర్. ఓ యు చైల్డ్హుడ్ యాక్టర్, ఓ గ్రేట్. హౌ మెనీ మూవీస్ యాక్టర్? అప్పటికి ఒక 600 సినిమాలు వచ్చేసింది నేను. 600? Oh my God! You're looking like that! Oh, very great! Glad to meet you, Mr. Ali. Okay, you must go to Disneyland. Okay, it's a beautiful set. And if you can't see the cat, it's a boom! And good thing, it's here. My name is Shivaji Raja. Mr. Shivaji Raja? Yes. What are you? I'm film actor. Oh, you're film actor. Okay, Mr. Shivaji Raja, tell me, what's this cancer fails to the East Coast last blast article shooting? It would happen. Pakkana Shivaji Raja. Yeah. What? Mr. Shivaji Raja, I'm asking one question. Why does it going in Ramik at the East Coast last blast article shooting and it would happen? Yeah. Shivaji Raja, you acted movies? Yes. So I'm asking you why this came, this film, this America, the Los Angeles, the East Coast, last best, I've been showing it could happen. Yeah. Good day, Shivaji. Hindu Rante, we had America, all of them, all of them. So, Attaga, I'm Shivaji Raja.
అలా అమెరికా వెళ్ళి మేము ఆల్మోస్ట్ అంటే అప్పుడు చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నేను అక్కడ లేను, ఓన్లీ వన్ డే ఉన్నా. నాకు అమెరికా వెళ్ళినట్లేదు, ఎక్కువసేపు ఫ్లైట్లో ఉన్నాను, తక్కువ రోజు తక్కువ టైము అమెరికా అంటే లాస్ ఏంజిల్లో ఉన్నాను. మళ్ళీ రిటర్న్ నేను సాయి కుమారు శివాజీ రాజా మళ్ళీ కలిసి వచ్చాం. మళ్ళీ కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు వెళ్ళారు, మరి ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉన్నా. ఎప్పుడు కూడా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా నేను ఒకటే చెప్తా, మీకు గురువు ఉన్నాడా అని. సార్ నాకైతే నా గురువు నాకు దైవం, నా తల్లి తండ్రి. నాకు గురువు అంటే ఎవరు లేరండి. నేను 10th స్టాండర్డ్ చదివాను, ఒక గురువు ఉన్నాడు స్కూల్లో. అట్లాగే రాజమండ్రిలో జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా అని ఆయన మా గురుగారు. ఆయన చాలా పెద్ద సింగరు. ఆయన ఆర్కెస్ట్రాలో చిన్నప్పుడు నేను మిమిక్రీ చేసేవాడిని. షోలేలో అమ్జద్ ఖాన్ డైలాగ్, అది 1975లో వచ్చింది. షోలే అంటూ సినిమా రాకుండా ఉండుంటే ఈ రోజున ఈ వేదిక మీద మీ ముందు నేను ఉండేవాడిని కాదు. నాకు చాలా ఇష్టమైన చిత్రం షోలే, అది అమ్జద్ ఖాన్ అంటే గబ్బర్ సింగ్. చాలామందికి అమ్జద్ ఖాన్ అంటే ఆర్టిస్ట్ ఎవరో తెలీదు, గబ్బర్ సింగ్ అంటే మాత్రమే షోలే సినిమాలో తెలుస్తుంది. అది నేను చిన్నప్పుడు అంటే నా వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను షోలే హిందీ డైలాగు ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమరావు గారు, రాజుబాబు గారు మా గురుగారు, ఆయన ఇన్స్పిరేషను. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావటం జరిగింది. సో హిందీ డైలాగు ఎన్టీ రామారావు గారు చెప్తే ఎలా ఉంటుందని అప్పుడు చేసి చూపించామని ఆ ఐటెము మీ ముందు చేసి నేను సెలవు తీసుకుంటా. ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు, కితనే ఆత్మీతే దో ఆత్మీ ఓ దోతే ఓ తుమ్ థీమ్ సూపర్ కే బచ్చో. ఇది రామారావు గారిది, మరి ఇదే అక్కడే నాగేశ్వరరావు గారిది. కితనే ఆత్మీ సర్కార్ దో ఆత్మీ ఓ దోతే తిరిగి వాపస్ ఆగి సుమకే వచ్చు. ఇది నాగేశ్వర గారు, మరి కృష్ణ గారు సూపర్ స్టార్. ఇతనే ఆత్మీయత దో ఆత్మీయత ఓ దోతే అవుతుంది తీన్. మరి సోమన్ బాబు గారు కితనే దో ఆత్మీయ కొటా, ఆయన స్టైల్ ఉండి. రాజుబాబు గారు మా గురుగారు, అయ్య బాబోయ్ కితనే ఆత్మీ దో ఆత్మీయ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న కళాకారుడు ఈ వేదిక మీదకి ఎప్పుడు వస్తారా అని మీరందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ కళాకారుడు సామాన్యమైన కళాకారుడు కాదు. దాదాపు 30 ఏళ్ళుగా కామెడీ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మహారాజు, హాస్య నట చక్రవర్తి, కామెడీ కింగ్, అలాగే ఎక్కువసార్లు ఎక్కువ సినిమాల్లో కనపడినందుకు గాను గిన్నిస్ రికార్డు సాధించి దాదాపు 970 పైచిలుకు సినిమాల్లో నటించి 1000కి చేరువ కాబోతున్నారు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్నారు డాక్టర్ బ్రహ్మానందం గారు, వారికి ఒక్కసారి మీ కర్తాల ధ్వనుల మధ్య ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆయన తీసుకున్న అవార్డులకి లెక్కే లేదు, ఆయన అందుకున్న రివార్డులకి అంతే లేదు. బ్రహ్మానందం గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తాను. నమస్కారం సార్. ఈ నవ్వుల సాయంత్రం అని ఈ పేరు పెట్టి సాయంత్రపూట నవ్విస్తారని మిమ్మల్ని అందరినీ పిలిపించారు. సినిమాల్లో, టీవీల్లో, స్టేజ్ మీద నవ్వించగలిగిన కెపాసిటీ అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటుంది. స్టేజ్ మీద ఏదో స్పాంటేనియస్గా చెప్పి నవ్వించడం చాలా కష్టమైన విషయం. ఇక్కడ ఎదురుగా నా తమ్ముడు ఎంఎస్ నారాయణ, అతను ఒక చిన్న మాట ఒక చిన్న డిక్షన్లో వదిలాడంటే ఇప్పుడు తను చెప్పిన జోకే ఒకటి చెప్తాను, నా మిత్రులు చెప్పిన జోకులు చెప్పుకుంటే చాలు, అంతకంటే గొప్పగా చెప్పాల్సిందేం లేదు. నేను ఒకసారి మేకప్ చేసుకుంటూ విగ్గది పెట్టుకొని, ఎంఎస్
గెటప్ ఎలా ఉంది అని అడిగాను. వాడు అటువైపు తిరిగి ఉన్నాడు. తిరిగి చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసిన అదే ఆన్సర్ కదా అన్నాడు. ఓ చిన్న అనౌన్స్మెంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చే ముందు ఒక చిన్న జోక్ ఒకటి చెప్పి నేను చెప్తాను. అది జోకో కాదు, మీరు తెలుసుకోండి, నాకు తెలియని విషయం. ఒకళ్ళు విజయవాడలో ఎక్కాడు. ఒకడు ఎక్కి ఎక్కిన తర్వాత నైట్ టైము బాగా నిద్ర వస్తున్నట్టుంది వాడికి. రెండోవాడు కూడా ఒకడు ఎక్కి పక్కనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. నేను వరంగల్ వెళ్ళాలి సార్ అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్. ఓహోహోహో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ వరంగల్ వెళ్ళేవాడికి బాగా నిద్ర వస్తుంది. నిద్ర వస్తూ పక్క వాడిని అడిగాను, గురుగారు బాగా నిద్ర వస్తుందండి అంటే హైదరాబాద్ వెళ్ళేవాడు అన్నాడు. ఏం పర్లేదు పడుకోండి, నేను లేపుతాను వరంగల్లో మిమ్మల్ని. మర్చిపోతారేమో సార్, మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వరంగల్ ఆకపోతే మళ్ళీ అది హైదరాబాద్ దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది సార్. అబ్బే పర్లేదండి, నాకు అసలు నిద్ర రాదండి, మీరు పడుకోండి నేను లేపుతానులేండి అని. మర్చిపోతారేమో సార్ అన్నాడు. ఏమో నీకు అంత అనుమానం అయితే అసలు నన్ను అడుగుద్ది కాదు కాదు సార్, నేను లేపుతానన్నారు కదా. కోపడకండి సార్, ఏదో యాంగ్జైటీ కొద్ది అట్లా చెప్పానన్నాడు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత పైన అంతా వేసుకొని పడుకుంటూ, సార్ మర్చిపోతారేమో సార్ అన్నాడు. చెప్పు తీసి కొడతాను పిచ్చేషాలు వేసావంటే, నేను లేపుతానన్నాను కదా పడుకో నువ్వు అన్నాడు. సరే సార్, సరే సార్, అలాగే సార్ అని చెప్పి పడుకున్నాడు. పడుకున్న తర్వాత గురకబెట్టి నిద్రపోతున్నాడు. వీడు ఇలా ఉన్నాడు, మధ్యలో సడన్గా లేచి, సార్ మర్చిపోతారేమో సార్, ఇక నిన్ను స్పేర్ చేయకూడదురా అని వాడు విపరీతంగా తిడితే, వీడు అన్నాడు, కానీ దానికి కాదు సార్, మీరు డెఫినెట్గా లేపుతారు, కాకపోతే నాకు నిద్రలో లేపి దింపేటప్పుడు నేను గబుక్కున లేవను దిగను సార్, మీరు నా చొక్కా పట్టుకునే సార్, దింపేసేయండి సార్, మర్చిపోకండి సార్ అని. దానికే ఉందిరా, నువ్వు పడుకోబోయా బాబు, నువ్వు చంపేస్తున్నావు నన్ను అన్నాడు. ఆడు పడుకున్నాడు, వీడు పడుకున్నాడు, ఇద్దరు నిద్రపోయారు. హైదరాబాద్లో మెలకు వచ్చింది ఇద్దరు. వరంగల్ వాడు వాడిని తిడుతున్నాడండి, నీకు చేతగానప్పుడు చేత కాదురా అని చెప్తే సరిపోద్ది కదా, పిచ్చి వేదవల మీకు ఎందుకు అనిపిస్తే తిట్టావు, నానా బీభత్సం చేసావు, చెప్పు తీసి కొడతానంటావు నన్ను. ఇప్పుడు ఎవడు వెళ్తాడు, ఎవడు పెట్టుకుంటాడు రా ఇప్పుడు నేను వరంగల్ దాకా వెళ్ళాలంటే అన్నాడు. వీడు వాడు వైపు అలా చూస్తూ, నువ్వు ఇన్ని తిడుతున్నావు నన్ను బాగానే ఉంది, మరి వాడిని తిట్టుకుంటున్నాడో నన్ను అన్నాడు. వాడెవడు అన్నాడు. వీడు వరంగల్లో ఎవడో దింపేశాడు. ఆ దింపినప్పుడు వాడు మావాడు మాది ఊరు కాదండి అని వాడు మొత్తుకొని ఉంటాడు. నాకు తెలుసు రారే, నీ వ్యవహారం నాకు తెలుసు, నువ్వు దిగనంటావని వాడు చొక్కా పట్టుకుని తోసావతర పడేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశాన్ని కల్పించి మీ అందరి ఆశీస్సులు నాకుండాలని, నా ఒక్కడికే కాకుండా మా కామెడీ కుటుంబం అందరికీ మీ ఆశీస్సులు ఉండాలని, మీ ఆశీస్సులు ఉంటే ప్రతి వాళ్ళు విజృంభించి మిమ్మల్ని చివరి క్షణం వరకు నవ్విస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి పేద కళాకారులకి నా సాయం కొద్దీ నేనేదో చేయాలనేటువంటి అభిప్రాయంతో నేను మీ అందరి సమక్షంలో 100,000 రూపాయల విరాళాన్ని ఈ ఫౌండేషన్కి నేను అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఏంటండి, ఏంటి హడావిడి, ఏంటి అంత నవ్వు, ఆనందం ఏంటి? ఇవాళ సంజయ్ కిషోర్ నవ్వుల సాయంత్రం కార్యక్రమం పెట్టాడు. అవును. సరే, కార్యక్రమం మొదలు పెట్టడానికి బ్రహ్మానందం గారు వచ్చే ముందు మొదలు పెడదామని ఆపారు. అయితే దానికి ముందు ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కూడా పెట్టించాడు. ఓ, ముగ్గురు జడ్జెస్ కూర్చున్నారు. నేను కూడా ఎలాగూ టైం గ్యాప్ ఉంది కదా అని బ్రహ్మాండంగా మేకప్ వేసుకుని బకాసురుడు వేషం వేస్తే జడ్జెస్ నాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు తెలుసా. మీరు మేకప్ వేసుకోకుండా వెళ్ళుంటే ఫస్ట్ ప్రైజే వచ్చేది కదండి. సరే, మనకు పెళ్ళై 10 ఏళ్ళయిందా? అయిందండి. ఈ 10 ఏళ్ళగా చలికాలం మీ నాన్న ఎప్పుడు చూసినా కూల్ డ్రింక్స్ ఇస్తాడంటే, అరే పెద్దల్లుడు ఇంటికి వచ్చాడే వాడికి ఒక ఓవల్టీనో హార్లిక్సో బోర్నమిట్ ఇవ్వాలన్న జ్ఞానం లేదా? నవ్వకుండా విషయం చెప్పు. మా నాన్నది ఏం చెప్పండి? కూల్ డ్రింక్ షాప్ కదా, కొన్ని కూల్ డ్రింక్ కేసులు కొన్నప్పుడు కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ ఫ్రీ శాంపిల్స్ ఇస్తారు. ఈ 10 ఏళ్ల బట్టి ఆ ఫ్రీ శాంపిల్స్ మీకు ఇచ్చేది. 10 ఏళ్ళగా నిలబడిన ఫ్రీ బాటిల్స్ నా చేత తాగిస్తున్నాడా మీ నాన్న? ఇంకా నయం అదే, ఏ పురుగు మందు షాప్ అయి ఉంటే ఎప్పుడు పోయేవాడిని, ఎప్పుడో పోయేవాడిని. నాకు అంత అదృష్టం కూడానా? మరే సరే, ఫంక్షన్ చెప్పి చక్కగా తయారయ్యో. అవును. అసలైన మంగళసూత్రాలు ఏవి ఉన్నాయండి? మంగళసూత్రాలు అంటే గుర్తొచ్చింది, మనకు పెళ్లి చేసిన పంతులు గారు పాపం పొద్దున పోయాడంటే చేసిన పాపం ఊరికనే పోతుందా ఏంటి?
ఎప్పుడూ లేనిది. ఆ సందు చివర బిచ్చగాడిని పిలిచి వాడికి అన్నం కూరలు స్వీట్లు హాట్లు ఏంటి వాడి స్పెషాలిటీ ఎందుకు వేస్తున్నావు నాకు ఇప్పుడు తెలియాలి. నీకు వచ్చే జన్మలోనైనా మంచి మొగుడు వస్తాడని దీవిస్తున్నాడండి అందుకే. వీటికేం తక్కువ లేదు. ఇంతకీ మంగళసూత్రాలు ఏం చేసావు చెప్పలా. దాచానండి. ఎక్కడ దాచావు చెప్పు. మన కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఉండాలని ఫ్రిడ్జ్ లో దాచానండి. కనయ్య నన్ను పెట్టావు కదా. మీరు పట్టరు కదండి. సరే మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా, బ్రహ్మాండంగా కట్టుకున్నాం కదా, మన ఇల్లు చూద్దామని ఉత్తేజ్, గీతా సింగ్, కొండవలస అన్నయ్య, ఎంఎస్ అన్నయ్య మొత్తం మనం మోడల్ గా కట్టించిన ఇల్లు చూద్దామని వస్తున్నారు. అయితే నేను కాఫీ టిఫిన్ రెడీ చేసేస్తా. కాఫీలు టిఫిన్లు రెడీ చేయడం కాదు, అర్జెంట్ గా టీవీ తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టే, బాత్రూమ్ లోనా, ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి మంచం కింద దోసి దుప్పటి కప్పే. మంచం కింద చెప్పడం మర్చిపోయా, ఈ డ్రెస్ ఇప్పేయి. నా ఉద్దేశం అది కాదు, వేరే డ్రెస్ ఏదన్నా వేసుకో, ఈ డ్రెస్ మాత్రం ఎవరికంట పడకుండా ప్యాక్ చేసి బీరువాలో వెనక పడేసి తాళం వేసేయి. ఆ తాళం నేను అడిగినా కూడా నువ్వు నాకు ఇవ్వకు. ఇదిగో ఇదిగో ఈ టెన్షన్ ఏంటి, అసలు ఇంటికి వచ్చేది మీ ఫ్రెండ్స్ ఆ దొంగల. అబ్బా వాళ్ళ వస్తువులు వాళ్ళు గుర్తుపడతారే. ఫోన్ ఒకటి ప్రాణాలు తీయటండి. ఓ పెద్ద ఎవరు ఫోను? ఎవరు ఫోను? నాకు మాత్రమే తెలుసు. ఓ పెద్ద, ఓ చింగించుకుంటారు చేసుకుంటారు. ఏం వంశం రా బాబు మీది? ఏంటన్నావు? ఏ వంశం రా బాబు మీది అన్న? మా వంశాన్ని తక్కువ చేసి మాట్లాడకు. ఏ ఏ ఎందుకని మా వంశాన్ని అంటారుగా? మా తాత శివుడిలా బతుకుతున్నాడు. అబ్బో మా నాన్న నేను కూడా ఏనుగులా బతుకుతాను. అదే అదే అందరూ జంతువుల బతడం తప్ప మనుషుల బతడం చాలే. సరే ఆఫీస్ పరిమిత తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం అన్ని చోట్లకి, చెన్నై, బాంబే, ఢిల్లీ అన్ని వెళ్తున్నావు. బాగుంది. సంవత్సరంలో ఒక్కసారైనా నీతో పాటు తీసుకెళ్లాలన్న ఆలోచన రాదా నీకు? ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను చెప్పు. అక్కడ పెద్ద బోర్డు రాసిందండి. ఎక్కడ? ఎయిర్పోర్ట్ లో. ఏమని? వెంట పేలుడు పదార్థాలు తీసుకురాకూడదు అని. అందుక 9 మిస్డ్ కాల్స్ ఎవరిదబ్బ? ఈ నెంబర్ కొత్తగా ఉంది. హలో మాట్లాడబాయ్యా. బాబు మీ నాన్న ఇస్తున్నా లైన్ లో ఉండి మాట్లాడుతూ. హలో ఆ నాన్న బాగున్నావా? ఏడవకుండా విషయం చెప్పు. మామ పోయిందంటండి. పోయింది మా అమ్మ. మా అమ్మ పోయిందంటే 90 ఏళ్ల ముసలిది నసది పోయింది అనుకున్నా. అత్తగారు పోయారా? ఎలా పోయారు? ఎలకల మందు కొని. ఎలకల మందు కొంటే పోవడం ఏంటి? సరిగ్గా చెప్పు. మీకు తెలుసు కదండి. ఏంటి? మా అమ్మ ఏది కొన్నా కూడా రుచికి తీవడకుండా కొనదని. నటీనట్లందరికీ కూడా ఇక్కడ చిన్న చిరు సత్కారం జరగబోతుంది. మన గాన కోకిల పద్మభూషణ్ సుశీల గారి చేతుల మీదుగా. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. చాలామంది బ్రహ్మానందం గారితో కూడా చాలామంది హాస్యనటులు అందరూ వచ్చారు. వారు అన్నట్టు ఆన్ ద స్పాట్ నవ్వి వెళ్ళిపోవాలి. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. సీన్లో యాక్ట్ చేయమంటే అది రాదు, మామూలుగా ఉంటుంది. పాట అయితే ఎంతైనా పాడి మెప్పించవచ్చు. అలాగే హాస్యం అంటే ఒక డ్రామా స్టేజ్ మీద ఒప్పించడం, పిక్చర్లో ఒప్పించడం వేరు వేరు. ఆయన చెప్పింది చాలా 100% కరెక్ట్. ఇప్పుడు ఇంతవరకు చేసిన వాళ్ళందరికీ చాలా ఆనందంగా, మీ అందరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఈ సాయంత్రం అంతా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలని మన సంజయ్ కిషోర్ ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ రప్పించి ఏదో కొత్తదనం చేస్తుంటారు. చాలా సంతోషం. ఆయనకి ఆయురారోగ్య ఆశీర్వాదాలు ఇచ్చి ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముత్యాలు వస్తావా, వందని వస్తావా, ఆహా.
ఇది ఇప్పుడు కామెడీ కాబట్టి ఇది పాడాల్సి వచ్చింది. భారతదేశంలో లతా మంగేశ్వర్ గారి తర్వాత అత్యధిక పాటలు పాడిన మహాగాయని పద్మభూషణ్ పీసశీల గారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా సుశీల గారి ఫ్యాన్సే. వారి వాయిస్ విజయలక్ష్మి గారు అందరి వాయిస్ని ఇమిటేట్ చేస్తారు జనరల్గా, కానీ లతా మంగేశ్వర్ గారి వాయిస్ సుశీల గారి వాయిస్ ఇమిటేట్ చేయరు. ఎందుకు అని అడిగితే చెయ్యలేము అలా పుట్టాలి అంటే అన్నారు. అటువంటి ఒక గొప్ప గాయనిమణి మన తెలుగు జాతి ఆస్తి. ఎందుకంటే మేము లతా మంగేశ్వర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు లతా మంగేశ్వర్ గారే చెప్పారు, నేను భారతదేశంలో ఇంతమంది గాయనిమణుల్ని చూశాను, సుశీల గారి లాంటి గాయనిమణిని చూడాల, ఆ స్పష్టత కానీ ఆ వాయిస్లో అందం కానీ ఇటువంటి గాయని నేను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అది నేను రికార్డు కూడా చేశాను. అటువంటి ప్రశంసలు పొందినటువంటి అద్భుతమైనటువంటి పద్మభూషణ్ మహాగాయని సుశీల గారు మన మధ్య ఉండటం, వారితో ఇలా స్పెండ్ చేయటం, వారితో ఉన్న టైంలో మనందరం ఉండటం అనేది భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. అటువంటి వారు ముఖ్య అతిథిగా రావటం మా పూర్వజన్మ సుకృతం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఆలీ గారి షో చాలా నవ్విస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన షో మిస్ అవ్వం. మేము కూడా మెడ్రాస్లో ప్రతిసారి వచ్చినప్పుడు అంతా ఎలాగే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని ఇప్పుడు బాగా దొరికాడు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం చాలా బాగుంటుంది, చాలా సంతోషం. నవ్వుల సాయంత్రం బ్రహ్మానందం లేకుండా సంపూర్ణం కాదు. ముందు నేనున్నాను నేను వస్తున్నాను అంతే, దాంతో ఈ నవ్వుల సాయంత్రం షేప్ అయింది. బ్రహ్మానందం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మీరు వేదిక మీదకి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య కారకులు మమ్మల్ని అనునిత్యం ప్రోత్సహించేటువంటి వండర్ఫుల్ పర్సన్, స్వీట్ పర్సన్, డైనమిక్ బిజినెస్ మ్యాగ్నెట్ రాజశేఖర్ గారు, SCW రాజశేఖర్ గారు. వెల్కమ్ యూ అంటూ దిస్ వండర్ఫుల్ డయాస్ ప్లీజ్ సార్. వి రాజశేఖర్ గారు, ట్రస్టీ SCW ఫౌండేషన్. లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటారండి. సో బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఈవినింగ్ విల్ ఆల్ బి ఫైటింగ్ ఫిట్ అనుకుంటా. సంజయ్ కిషోర్ గారు మై ఫ్రెండ్ హియర్, 3-4 మంత్స్ బ్యాక్ వచ్చారండి. వచ్చి కొంచెం కార్పస్ కావాలండి, వి హ్యావ్ టు రేజ్ సమ్ ఫండ్స్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ ఆర్టిస్ట్, అండర్ ప్రివిలేజ్డ్ పూర్ ఆర్టిస్ట్ కార్పస్ కావాలి, అండ్ ఓల్డ్ పెన్షనర్ ఆర్టిస్ట్ చాలామంది పాపం దే ఆర్ సఫరింగ్, మనం ఏదో ఒకటి చేయాలండి అని హీ కేమ్ అబౌట్ 3-4 మంత్స్ బ్యాక్. సో అప్పుడు దెన్ మనం స్పాన్సర్ చేస్తే SCW ఫౌండేషన్, then all the sales from the tickets, all of you wonderful people who have come, adanta corpus lo petti we can donate the entire amount to the underprivileged ani cheppad aina. So it's our privilege from SCW foundation to be associated with this great event. So I thank Brahmanandan garu, Ali garu, Sushila garu, all great megastars. Nenu eppudu oke sari I think personally Andy and probably all of you, we never thought we'll see such great artists in the history of Telugu cinema theater under one roof in one evening. So it's a fantastic inspiration for us. We thank you so much. Thank you sir. Mukhyanga Brahmanandam garu 1 lakh rupayalu maaku donate cheyadam anedi sir, thank you so much. You are great. అలాగే సుశీలమ్మ గారు కూడా ఒక ట్రస్ట్ పెట్టి అనేక మందికి ఈ సేవా కార్యక్రమాలు, పెన్షన్స్, ఇతోధిక సహాయాలు చేస్తున్నారు. ఇటువంటి మంచి మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరగటం, ఈ కార్యక్రమానికి ఒక వన్నే ఒక సంపూర్ణత, ఒక పవిత్రత లభించిందని అనుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు సత్కార కార్యక్రమం ఆర్టిస్టులకి, ముందుగా పద్మశ్రీ బ్రహ్మానందం గారికి. అలీ గారిని ఈ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. తన కామెడీతో ఈ మధ్య చికిత్సలు కూడా చేస్తున్నారు, అందుకే డాక్టరేట్ అందుకున్నారు మన అలీ గారు.
సీనియర్ నటులు శ్రీ ఎంఎస్ నారాయణ గారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు. శ్రీ గుండు హనుమంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కొండవలస లక్ష్మణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గీతా సింగ్, పింకీ అని మేమందరం ముద్దుగా పిలుచుకునే సుదీప, అనంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఉత్తేజ్ గారిని సగౌరవంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ భవిని రవి గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ హరిబాబు గారిని, వారితో పాటు శ్రీనివాస్ నాయుడు గారిని, వారిద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మా సీనియర్ ఆర్టిస్ట్ శంకర్ నారాయణ గారు, బలుసు అపర్ణ గారు, ఉదయ చంద్రిక గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన ప్రముఖ నటీ నటులందరికీ మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. సంగమం మరియు ఎస్సీడబ్ల్యూ ఫౌండేషన్ తరఫున విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మీడియా పార్ట్నర్గా వ్యవహరించిన ఈటీవీ వారికి కృతజ్ఞతలు.